ఒమిక్రాన్ ఈ వైరస్ దేశానికే కాదు ప్రపంచానికే పెను సవాలుగా మారిపోయింది. ఒమిక్రాన్కి ఎలా అడ్డుకట్ట వేయాలి, వాక్సిన్లు ఎలా తయారు చేయాలి, అసలు వాక్సిన్లతో ఇది అడ్డుకట్ట వేయచ్చా లేదా అని ఒకవైపు ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా కూడా తలమునకలై ఉంటే మన భారతదేశం అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఆయుర్వేద వైద్యుడు మాత్రము తాను ఒమిక్రాన్కు చెక్ పెడతానని ముందుకొచ్చారు. తన మందు వాడితే ఇక బూస్టర్ డోసు కూడా అవసరం లేదు, ఏ వ్యాక్సిన్తో కూడా పని లేదంటూ కూడా ప్రకటనలు చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆయుష్ విభాగం నుంచి ఇచ్చే మందులు కాకోకుండా ఎలాంటి సర్టిఫికేట్లు లేకోకుండా వారసత్వంగా వస్తున్న ఆయుర్వేద వైద్యులు ఇచ్చే మందులు ఎంతవరకు పనిచేస్తాయి, ఆయుష్ డిపార్ట్మెంటు ఏం సూచిస్తుంది దీని గురించి అని మనతో లైవ్లో మాట్లాడడానికి ఆయుష్ శాఖ కమిషనర్ కల్నల్ వి రాములు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయన వివరాలు తీసుకుంటారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ అంత హ్యాపీగా సార్? థ్యాంక్ యూ, హ్యాపీ అండి. అంతే కదా. ఓకే సార్. సార్ ఒమిక్రాన్ ఈ పేరు వింటేనే అందరి వెన్నులో వణుకు పుడుతుంది, వామా ఒమిక్రాన్ అంట. మొన్నటి వరకు కోవిడ్ 1 కోవిడ్ 2 చూశాము, మళ్ళా డెల్టా వైరస్ చూసాం, ఇప్పుడు ఒమిక్రాన్ అంట అని ఇది ఒక పెద్ద చర్చ ఎక్కడికి కూడా. అప్పుడే లాక్డౌన్లు నైట్ కర్ఫ్యూలు వస్తున్నాయి, డిసెంబర్ 31 నైట్ కూడా ఆంక్షలు విధించారు, నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నారు. సార్ ఇంతటి సంక్లిష్ట పరిస్థితుల్లో కొంతమంది ఆయుర్వేద వైద్యులు మాత్రము మా మందు వాడితే ఒమిక్రాన్కి చెక్ పెట్టవచ్చును, ఒమిక్రాన్ మీ దరి చేరదు, బూస్టర్ డోసులు అవసరం లేదు, అసలు వ్యాక్సిన్లే అవసరం లేదు అంటున్నారు. దీని గురించి మీరేం సూచిస్తారు సార్? ప్రపంచం ఇంతకంటే ఎక్కువ ప్రమాదకరమైనటువంటి ఆరోగ్య పరమైన ఛాలెంజెస్ ని ఫేస్ చేసి నిలబడిందండి ఇప్పటి వరకు. కాబట్టి దీనితో ఏదో ప్రళయం వస్తుందని పనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటి వరకు మనకున్నటువంటి అనధికారిక సమాచారం ప్రకారము ఇది అంత ప్రమాదకరమైనదిగా అనిపించడం లేదు. వేగంగా వ్యాపిస్తూ ఉన్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది, కానీ దీనివల్ల చాలా ప్రాణహాని ఉంటుంది అని చెప్పి అందరూ భయపడుతున్నట్లుగా అలా అయ్యేదానికి అవకాశం ఉన్నట్లుగా కనిపించడం లేదు. కాబట్టి దీని ద్వారా ఏదో మొత్తం మానవాళికి ముప్పు వస్తుందని పనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదే సమయంలో అజాగ్రత్తగా ఉండేదానికి అవకాశం కూడా లేకుండా ప్రభుత్వం టైం టు టైం చాలా సూచనలు ఇస్తూ ఉంది. వాటిని ఫాలో అవుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యంగా మన యొక్క జీవిత విధానాన్ని కొనసాగించుకునేదానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి అనుకుంటున్నాము. ఓకే సార్. మరొక పక్క మీరు మొన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, అంటే ఒమిక్రాన్కి సంబంధించి కొంతమంది ఆయుర్వేద వైద్యులు మేము మందులు ఇస్తాము అది దాన్ని ప్రకటిస్తున్నారు, అలాంటి వాటికి మాకు సంబంధం లేదు, ఎలాంటి ధృవీకరణ లేదు అని మీరు మనకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లోకి కృష్ణపట్నం ఆనంద గారు రావచ్చా సార్? ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మేము ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఇన్ఫాక్ట్ అటువంటి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్న కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇటువంటి ఒక వ్యక్తి మేము ఆయుర్వేద మందు ద్వారా నయం చేస్తామని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఉన్నట్లుగా మా దృష్టికి వచ్చి అక్కడికి మా అధికారులను పంపించి వాళ్ళని తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి అర్హత లేకుండా వైద్యం చేస్తున్నారని మా నోటీస్కి వచ్చింది. వాళ్ళని సీజ్ చేయడము అట్లాగే పోలీస్ కేసు పెట్టడం కూడా జరిగాయి. సో ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని కాకుండా జనరల్గా పబ్లిక్ని అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి అర్హత లేనటువంటి ఏ ఒక్క వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్నా కానీ మందు అది పనిచేస్తుంది అని చెప్పి చెప్పేదానికి అవకాశం లేదు. కాబట్టి ఆ రకంగా మేము పబ్లిక్ని ఒక రకమైన సూచనల ఇవ్వడం జరిగింది. అంతే తప్ప ప్రత్యేకించి ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మేము ఆ సూచన ఏమి ఇవ్వలేదు. సార్ అర్హత లేనటువంటి వారు ఇలాంటి నాటు మందులు కావచ్చు, ఏదైనా ఆయుర్వేద వనమూలికలతో చేసిన మందులు కావచ్చు ఇవ్వడం వల్ల అవి ఏమన్నా వికటించి రోగికి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? ఖచ్చితంగానండి. అందుకనే ఆయుష్ శాఖ ద్వారా అనుమతి పొందినటువంటి వైద్యులు కానీ లేకపోతే మందు తయారీదారు దగ్గర నుంచి కానీ తీసుకుంటే దానికి సేఫ్టీ ఉంటుంది. ఆయుష్ శాఖ అనుమతి లేకుండా బయట ఎవరైనా కానీ ఆ మందు సప్లై చేస్తే అది తీసుకునే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ మాత్రమే ఉంటుంది తప్ప డిపార్ట్మెంట్కి దాంతో సంబంధం లేదు. కానీ మా దృష్టికి ఎవరైనా కానీ మేము ఆయుర్వేద మందు ఇస్తున్నాము లేదా ఆయుర్వేద మందు ద్వారా కోవిడ్ని నయం చేస్తాము అని అంటే మాత్రము అప్పుడు అవి మా శాఖ నియమ నిబంధనల ప్రకారము ఉన్నాయా లేవా అని చెప్పి మేము పరిశీలించి దాని మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. మాకు సంబంధం లేకుండా ఏదో నాటు మందులు గాను సాంప్రదాయ వైద్యం గాను అనేక రకాల మందులు వాడుకలో ఉన్నాయి.
వాటికి డిపార్ట్మెంట్ కి ఎటువంటి సంబంధము లేదండి. ఎవరైనా ఆయుర్వేద మందు అనే పదం ఉపయోగించి దాని ద్వారా కోవిడ్ నయం చేస్తాము అంటే మాత్రము తప్పకుండా మేము దాని మీద దానికి అవసరమైనటువంటి లైసెన్స్లు అవన్నీ ఉన్నాయా లేదా, లేకపోతే చట్టపరమైనటువంటి నిబంధనలు ఫాలో అవుతున్నారా లేదా అనే దాన్ని చెక్ చేసి దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించడానికి డిపార్ట్మెంట్ వైపు నుంచి అవకాశం ఉంటుంది. అవును సార్, ఆయుర్వేదంకు సంబంధించి ఇప్పుడే ఆదరణ పెరుగుతోంది సార్, బాగా పెరుగుతోంది రాష్ట్రంలో, ఆదరణ దేశంలోనే రాష్ట్రంలో దేశంలో కూడా ఆదరణ పెరుగుతుంది. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఏపీలో నాటు వైద్యులు తయారైపోయారు, అంటే సాంప్రదాయ వైద్యం అంటూ అవి అంటూ ప్రతి క్యాన్సర్కి కూడా మేము మందు ఇస్తాము, మా మందు తింటే క్యాన్సర్ కూడా మటుమాయమైపోతుంది అనే పరిస్థితికి వచ్చారు సార్. అంటే ఇలాంటి వారి మీద మీరు ఏమైనా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారా? నేను ఇందాక స్పష్టం చేసినట్లు ఎవరైనా కానీ ఆయుర్వేదము లేకపోతే హోమియో లేకపోతే యునాని ఇటువంటి పదాలు ఉపయోగించి మేము అందులో ఎక్స్పర్ట్లమి కాబట్టి ఆ వైద్య విధానాల పరంగా మేము మందు ఇస్తున్నాము అని అన్నప్పుడు ఖచ్చితంగా అవి మా నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసే అవకాశం మాకుంటుంది. కానీ ఈ పదాలు ఏమీ ఉపయోగించకుండా మేమైతే గృహ వైద్యంగా లేకపోతే సాంప్రదాయ వైద్యంగా నాటు మందుగా మేము ఇచ్చుకుంటున్నాము అని చెప్పి అన్నప్పుడు అందులో మా శాఖ వరకు దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యడానికి అవకాశం లేదు. అది తీసుకునే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టాల మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో ఆయుష్ శాఖకి ఎటువంటి రోలు ఉండదు. ఖచ్చితంగా ఎవరైనా కానీ మేము ఆయుర్వేదం అందిస్తున్నాము లేదా హోమియో అందిస్తున్నాము యునాని అందిస్తున్నాము అన్నప్పుడు మాత్రము మా శాఖ దాంట్లో అది చట్టపరంగా ఉందా లేదా అని చెప్పి మేము ఎగ్జామిన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, వీరందరినీ పక్కన పెడితే మనం ఆనందయ్య గారు, కృష్ణపట్నం ఆనందయ్య గారి గురించి మాట్లాడుతున్నాం. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతుంటే కృష్ణపట్నం ఆనందయ్య గారు ముందుకు వచ్చి మందు ఇచ్చారు, ఆ మందు అందరికీ కూడా సత్ఫలితాలను ఇస్తుందని భావించి చాలామంది పిల్లలు వేలు లక్షలు అక్కడికి తరలి వెళ్ళడము, మన రాష్ట్ర సరిహద్దులు దాటిన మందు వెళ్ళడం మనం చూసాం సార్. అంటే అప్పట్లో కూడా నేను ఎంతమందికైనా మందు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అయితే రాష్ట్ర ప్రభుత్వం నాకు సహకరించడం లేదు, ఆయుష్ అధికారులు నాకు సహకరించడం లేదు, నాకు అనుమతులు ఇవ్వట్లేదు అని ఆరోపణలు చేశారు సార్. ఇప్పుడు కూడా మళ్ళా తిరిగి నేను ఒమిక్రాన్కి మందు సిద్ధం చేశాను, నాది ప్రివెంటివ్ మందు ఉంది, వచ్చిన వారికి కూడా నేను మందు ఇస్తే నయమైపోతుంది, నా మందు వాడితే కోవిడ్ దరి చేరదు, అది ఒమిక్రాన్ దరి చేరదు, ఒకవేళ వచ్చిన నా మందు వాడితే నయమైపోతుంది అంటున్నారు సార్. దీనికి సంబంధించి అనుమతి కోరుతూ ఆయుష్ శాఖకు నేను అనుమతి కోరుతూ దరఖాస్తు చేయడం జరిగింది, నాకు ఆయుష్ శాఖ ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు అంటున్నారు సార్. ఏంటి సార్ అసలు ఎందుకు అనుమతి ఇవ్వలేదు అంటున్నారు? ఇందులో కొన్ని విషయాలు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం నాకుందండి. ముందుగా ఆయుష్ శాఖ నుంచి సహకారం లేదు అనేది పూర్తిగా సత్య దూరం. ఈ మందు దాని గురించి పబ్లిక్లో టాక్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వం కానీ ఆయుష్ శాఖ కానీ చాలా సానుకూలంగా స్పందించింది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇటువంటి కాంట్రవర్సీస్ ఏమైనా వచ్చినప్పుడు అవి ల్యాబ్ టెస్టింగ్ కానివ్వండి, మిగతా ప్రొసీజరల్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, అవి కంప్లీట్ చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నదానికి కొంత టైం పడుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరికీ తెలిసినటువంటి చేప మందు, ఆ చేప మందు మీద కూడా ఇటువంటి కాంట్రవర్సీ వచ్చింది. వచ్చినప్పుడు దాన్ని టెస్టింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఒక నిర్ణయం తీసుకునేదానికి సుమారుగా 5-6 నెలలు పట్టింది. ఆ తర్వాత అప్పటి వరకు అది ఆగిపోయింది. ఆ 5-6 నెలల పాటు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఏదో ఒక నిర్ణయం చెప్పడం జరిగింది. కానీ ఈ ఆనందయ్య గారి మందు వాడుకలేక వచ్చిన తర్వాత, దాని పాపులారిటీ వచ్చిన తర్వాత, అది ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని తాత్కాలికంగా స్టాప్ చేసినా కానీ దాని మంచి చెడు పరిశీలన చేసి ల్యాబ్ టెస్టింగ్లన్నీ కంప్లీట్ చేసి 10 రోజుల్లోనే దాని మీద ఒక నిర్ణయాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని బట్టి ఈ మందు పట్ల ప్రభుత్వం ఎంత సానుకూలంగా ఉంది అనేది చెప్పేదానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే వారు ఇస్తున్నామని చెప్తున్నటువంటి మందుల్లో 5 రకాల మందులు ఉన్నాయి. అందులో 4 మందులు నోటి ద్వారా తీసుకునేవి, 1 మందు కంట్లో వేసుకునే చుక్కల మందు. నోటి ద్వారా వేసుకునే 4 రకాల మందుల్లో కూడా మేము అనేక రకాల పరీక్షలు చేయించాము. చేసిన తర్వాత దానివల్ల కోవిడ్ నయమవుతుంది అని చెప్పేదానికి ఎటువంటి ఆధారము మాకు దొరకలేదు. అదే సమయంలో దాన్ని వేసుకుంటే నష్టముంది అని చెప్పేదానికి కూడా మాకు అవకాశమేమీ కలగలేదు. అందువల్ల నమ్మిన వాళ్ళు వేసుకొని దానివల్ల లాభం పొందితే మంచిదే, నష్టమైతే ఏమీ లేదు. ఆ ఉద్దేశంతో మేము అదే విషయాన్ని పబ్లిక్కి తెలియజేయడం జరిగింది. అంతేగాని మేము అనుమతించడం కాదు, అనుమతించకపోవడం కాదు. ఈ 4 మందుల వల్ల, నోటి ద్వారా వేసుకునే 4 రకాల మందుల వల్ల కోవిడ్ నయమవుతుందని చెప్పి ఆధారం లేదు, నష్టము లేదు. ఇదే విషయాన్ని మేము పబ్లిక్కి చెప్పి వేసుకోవడము వేసుకోకపోవడం వాళ్ళ ఇష్టానికి వదిలేశాము. ఇక 5వది కంటి ద్వారా వేసుకునే చుక్కల మందు, దాని ద్వారా
కంటికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనేది మేము స్పష్టంగా ఒక నిర్ధారణకు వచ్చాము. అది కేవలం ఒక టెస్ట్ ద్వారా వచ్చింది కాదు, అది అనేక రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఇట్లా 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ల్యాబ్స్లో దాన్ని టెస్ట్ చేయించాము. అట్లాగే కేవలము అల్లోపతి విధానంలోనే కాకుండా ఆయుర్వేద విధానంలో కంటి వైద్యానికి ఫేమస్ అయినటువంటి శ్రీధరయ్యం అనే ఒక హాస్పిటల్ అది కేరళలో ఉంది, కొచ్చిన్ దగ్గర. అది ఆయుర్వేద నేత్ర వైద్యానికి ప్రసిద్ధి అన్నమాట. వాళ్ళ చేత కూడా టెస్ట్ చేయించాం. కాబట్టి అందరూ కూడా ఏకగ్రీవంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ మందు కంటికి ప్రమాదం కలిగిస్తుంది అనేది స్పష్టంగా చెప్పారు. కాబట్టి అదే విషయాన్ని మేము పబ్లిక్ అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. ఈ మందు వేసుకుంటే కంటికి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని వేసుకోవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. మిగతావి వేసుకుంటే నష్టం లేదని మాత్రం చెప్పాము. అంటే కానీ అనుమతించడం కాదు, అనుమతించకపోవడము కాదు, కేవలం పబ్లిక్ అడ్వైజ్ ఇవ్వడం మాత్రం జరిగింది. ఇది ఆయుర్వేద మందు కాదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా పబ్లిక్ చెప్పాము. ఎందుకంటే ప్రజలు ప్రతి మూలికా వైద్యాన్ని కూడా ఆయుర్వేద మందు అనుకొని పొరపాటు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏ పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ ఆయుర్వేద మందు మాత్రం కాదు అనే విషయాన్ని మేము స్పష్టంగా పబ్లిక్కి చెప్పడం జరిగింది. ఈ విధంగా మా చేతిలో ఉన్నంత వరకు మేము సాధ్యమైనంత త్వరగా ప్రాసెస్ కంప్లీట్ చేసి పబ్లిక్కి సరైన గైడెన్స్ ఇవ్వడం ద్వారా ఎటువంటి ఆరోగ్యపరమైన లేకపోతే చట్టపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూసామని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇక రెండవది, లైసెన్సులు ఇవ్వటం లేదు అని చెప్పి ఆరోపణ, అది పూర్తిగా సత్య దూరము. ఈరోజు వరకు కూడా ఆ వ్యక్తి పేరు మీద మాకు ఎటువంటి లైసెన్స్ కోసము అప్లికేషన్ రాలేదు. కేవలము రిజిస్టర్ మాత్రమే చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాము, దాన్ని ఉపయోగించి తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా అప్లికేషన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు వరకు కూడా వారి దగ్గర నుంచి ఎటువంటి అప్లికేషను మాకు రాలేదు. నేను మళ్ళీ హామీ ఇస్తున్నాను, ఒకవేళ అప్లికేషన్ అంటూ వేసుకోవడం జరిగితే ఒక్క క్షణం కూడా వృధా కానివ్వకుండా సాధ్యమైనంత త్వరగా ప్రాసెస్ కంప్లీట్ చేసి దాని మీద ఒక నిర్ణయాన్ని చెప్పేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం అనేది వారి చేతిలో ఉంది. కాబట్టి మా వైపు నుంచి ఎటువంటి నాన్ కోఆపరేషన్ అన్నటువంటి పదమే లేదు. ఖచ్చితంగా పబ్లిక్ ఉపయోగపడే విషయంలో మేము మరింత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వారికి అవసరమైన గైడెన్స్ ఇచ్చేదానికి, ఆ ప్రాసెస్ని స్పీడప్ చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సార్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామంటే ఏంటి సార్? అంటే ఆయన మందు ఎలా తయారు చేశారు, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అది ఈ ఒమిక్రాన్ని తగ్గిస్తుందా లేకపోతే దూరం చేస్తుందా అన్న విధంగా మీరు ఏమైనా పరిశోధనలు చేస్తారా, లేకపోతే అనుమతి ఇవ్వడానికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? ఇందులో 2 రకాలుగా ఈ మందులకి అనుమతి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. ఒకటి ఏంటంటే, ఆల్రెడీ మన ఆయుర్వేద గ్రంథాల్లో కొన్ని మందులు ఏ విధంగా తయారు చేయాలో స్పష్టంగా చెప్పుకున్నారన్నమాట. ఆ ఫార్ములాలు ఉపయోగించి అదే పద్ధతిలో మందు తయారు చేసి అదే పద్ధతిలో ఉపయోగించే వాటిని క్లాసికల్ డ్రగ్స్ అని చెప్పి అంటాం. దానికి సింపుల్గా ఒక అప్లికేషన్ వేసుకుంటే ఆ డ్రగ్ ప్రకారం వెంటనే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఆ పుస్తకాల్లో లేకుండా కొత్తగా కనుక్కున్న మందు ఏదైనా కానీ దానికి అప్లికేషన్ వేసుకున్న తర్వాత కొన్ని ల్యాబ్ టెస్టింగ్లు అవి చేయాల్సి ఉంటుంది. అట్లాగే దాన్ని కొంత క్లినికల్ ట్రయల్స్ కూడా చేయాల్సి ఉంటుంది. అది ఎంతవరకు బాగా పనిచేస్తుందని చెప్పి ఒక అంచనాకు వచ్చిన తర్వాత దానికి అనుమతించడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ స్టెప్ అప్లికేషన్ వేసుకోవడము. దాంట్లో వాళ్ళు చెప్తారన్నమాట, మాకు మేము ఈ మూలికలు ఉపయోగిస్తాము, ఈ పద్ధతిలో తయారు చేస్తాము, ఈ విధంగా దాన్ని ఉపయోగిస్తాము అని చెప్పి చెప్తారు. ఆ ప్రకారం వాళ్ళు తయారు చేసినటువంటి మందుని శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ టెస్టింగ్ అన్ని చేయించిన తర్వాత క్లినికల్ ట్రయల్స్ కూడా ఎలా ఉన్నాయో చూసి అప్పుడు దాని మీద ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఇది ఇందులో ఉన్నటువంటి ప్రాసెస్. దీంట్లో మొట్టమొదటి స్టెప్ అప్లికేషన్ వేసుకోవడం. అప్పుడు మాత్రమే మాకు వారి యొక్క ఇంటెన్షన్ ఏంటనేది, ఏమేమి ఉపయోగించబోతుందనేది తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మేము తర్వాత స్టెప్స్ గురించి ఆలోచిస్తాం. ఓకే సార్. గతంలో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో మందు పంపిణీ చేస్తున్న ఆనందయ్య గారు అనుమతి కోసము ఆయుష్ శాఖకు దరఖాస్తు చేసుకున్నప్పుడు మీరు క్లినికల్ ట్రయల్స్ చేశారు. క్లినికల్ ట్రయల్స్ ఇది ఈ మందు కోవిడ్ నివారణకు ఉపయోగపడుతుందన్న దాఖలు మాకు కనిపించలేదు మీరు చెప్పారు. కానీ ఆనందయ్య గారు మాత్రం సెకండ్ వేవ్లో నేను దాదాపు 1.5 లక్ష మందికి నేను ప్రాణదానం చేశాను, బతికించాను అని గొప్పగా చెప్తున్నారు. అంటే మీ క్లినికల్ ట్రయల్స్లో కనిపించినది ఆయన మందుతో ఎలా బతికారు అంతమంది? అది వారి క్లెయిమ్ అండి. ఓకే. దానికి సంబంధించి మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, రికార్డులు లేవు. అట్లాగే వారి వైపు నుంచి మేము ఇదిగో ఫలానా వ్యక్తికి మేము మందు ఇచ్చాము, వారు ఈ మందు వల్ల బ్రతికారు అని చెప్తూ వారి వైపు నుంచి ఇంతవరకు మాకు ఎటువంటి అధికారిక సమాచారము రాలేదు. కాబట్టి అది వారి దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి వారు ఆ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు.
దాని ఆధారంగా నిజంగా అంతమంది ఆ విధంగా బతుకుంటే దాన్ని ఆ రికార్డే మాకు సబ్మిట్ చేసి లైసెన్స్ తీసుకుని ఎటువంటి అభ్యంతరం లేకుండా వారి సర్వీస్ని కంటిన్యూ చేసుకోవడానికి అది పనికి వస్తుంది. మా దగ్గర ఆ డాటా ఏమీ లేదు, ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు కాబట్టి దాని మీద నేను కామెంట్ చేయలేను. సార్ ఒక చిన్న అంశం, సార్ ఒక చిన్న అంశం, మామూలు వైద్యులు చెప్పేది ఏదన్నా జబ్బు చేసినప్పుడు మనోధైర్యమే అతన్ని త్వరగా కోలుకునేలా చేస్తుంది అని చెప్తుంటారు, వైద్యులు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా కూడా. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆనందయ్య గారి మందు పని చేసిందా లేదా అని పక్కన పెట్టేతే ఒకరిద్దరికి నయం కావడంతో ఆనందయ్య వాడితే తగ్గిపోతుంది అని చాలామంది కూడా గుండె నిబ్బరంగా ఉంటూ మనోధైర్యాన్ని పెంచుకుని ఆ మందు తిని ఇక మాకు కోవిడ్ రాదు అని ధైర్యంగా ఉండిపోవడంతో కూడా చాలామందికి నయమైంది. అలాంటి భరోసా కల్పించడంలో ఆనందయ్య సక్సెస్ అయ్యాడు అనుకోవచ్చా మనము? ఖచ్చితంగానండి, ఏ వైద్యానికైనా కానీ మందు ఎంత ప్రధానమో దాని మీద నమ్మకం కూడా అంతే ప్రధానం. ఈ విషయంలో ఆనందయ్య గారి మందు పట్ల ఉన్నటువంటి నమ్మకం ద్వారా కొంతమందికైనా మంచి జరిగింది అంటే దాన్ని ఖచ్చితంగా మేము కూడా స్వాగతిస్తాం. నమ్మకం అనేది ప్రధానమైనటువంటి పాత్ర ప్లే చేస్తుంది కాబట్టి ఆ నమ్మకాన్ని కలిగించడంలో బహుశా ఆనందయ్య గారి మందు సక్సెస్ అయి ఉండవచ్చు. ఓకే సార్, మరి ఆనందయ్య ఇప్పుడు కూడా అంటే ఒమిక్రాన్కి సంబంధించి ప్రివెంటివ్ ఇస్తున్నారు, అదేవిధంగా ఒమిక్రాన్ సోకిన వారికి కూడా నేను మందు ఇస్తానంటున్నాడు. అయితే ఒమిక్రాన్ సోకిన వారు ఇంతవరకు ఆయన దగ్గరికి వెళ్లకుండా ప్రివెంటివ్గా అయితే మందులు అయితే చేస్తాడు, మీతో అయితే రిజిస్టర్ చేసుకున్నారు, అనుమతి కోసము ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదు, ఇలా ఇంకా మీ ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ ఏమీ జరగలేదు, మీ నుంచి అనుమతి కూడా లేదు అనే దరఖాస్తు కూడా చేసుకోలేదు. అయితే ఇప్పటికే ప్రివెంటివ్గా మందును అయితే సరఫరా చేస్తున్నారు ఆయన, ఇది మరి దీని గురించి మీరు ఏమంటారు సార్? చట్టం ఈ విషయంలో చాలా క్లియర్గా ఉందండి, ఏ ఒక్కరూ కూడా అనుమతి పొందకుండా నేను కోవిడ్ని నయం చేస్తాను అనే మాట ఉపయోగించడానికి చట్టం అనుమతించదు. మిగతా అన్ని మందులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేమే వాటికి అవసరమైన అనుమతులు ఇస్తాము, కానీ కోవిడ్కి మాత్రము కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అది లేకుండా ఏ ఒక్కరూ నేను కోవిడ్ని నయం చేస్తాను అది ఏ విధానం ద్వారా అయినా కానీ అని అంటే మాత్రము, క్లెయిమ్ చేసుకుంటే మాత్రము అది ఖచ్చితంగా శిక్షార్హమైనటువంటి నేరం అవుతుంది. అది నంబర్ వన్. నంబర్ టూ, ఈ ఒమిక్రాన్ గురించి నేను ఈరోజు ఉదయం కూడా ఢిల్లీలో ఉన్నటువంటి మా రీసెర్చ్ విభాగం అధిపతులతో మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు ఒమిక్రాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి అనే విషయంలో ఆయుష్ శాఖ నుంచి ఎటువంటి నిర్ణయము రాలేదు. నాకున్న లేటెస్ట్ సమాచారం ప్రకారము రేపు దాని మీద ఒక హై లెవెల్ మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్లో ఒక ప్రాథమికమైన అంచనాకు వచ్చి అన్ని రాష్ట్రాలకి కూడా కొన్ని గైడ్ లైన్స్ లాంటివి ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఒమిక్రాన్ని ఎలా ట్రీట్ చేయాలి అనే విషయంలో ఎటువంటి గైడ్ లైన్స్ లేవు కాబట్టి ఇంత రీసెర్చ్ అనాలిసిస్ ఇవన్నీ ఉన్నటువంటి సంస్థలే దీని మీద ఇంకా ఒక నిర్ణయానికి రానప్పుడు ఎవరో ఒక వ్యక్తి నేను నయం చేస్తాను అని చెప్పి అంటే అది ఎంతవరకు విశ్వసనీయమైంది అనే విషయాన్ని అది ప్రజలే నిర్ణయించుకోవాలి. మాకు తెలిసినంత వరకు ఒమిక్రాన్ యొక్క లక్షణాలు దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి అనే దాని మీద అధికారిక సమాచారం లేదు కాబట్టి ఆ ఆప్షన్స్లో మేము ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ అది విశ్వసనీయమైన ఇన్ఫర్మేషన్గా తీసుకోవడానికి అవకాశం లేదు. ఓకే సార్, ఇక్కడ ఒక్కటి సార్, మనకు జబ్బు నయం కావాలంటే జబ్బు మనకు వచ్చినా కూడా అది త్వరగా తగ్గిపోవాలంటే ప్రతి ఒక్కరిలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉండాలి సార్. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి జబ్బు చేసినా కూడా త్వరగా నయం అయిపోతుంది, హాస్పిటలైజేషన్ కారు అనేది అందరికి తెలిసిన సత్యమే. అయితే ఇక్కడ ఆనందయ్య గారు ఏమంటున్నారు, నా మందు 3 రోజులు వాడితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఏ వైరస్ వచ్చినా వెంటనే తగ్గిపోతుంది అంటున్నారు. కానీ ఆయుర్వేదంలో ఒకటే సార్, ఆయుర్వేదంలో ఏ మందులు వాడాలన్నా ఏ జబ్బుకి ఏ మందు వాడినా కూడా రోజుల తరబడి నెలల తరబడి వాడితేనే ఆ జబ్బు నయం అవుతుంది, బాడీలో సెల్స్ కూడా మనకి ఇంప్రూవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది, ఆర్బీసీ కావచ్చు డబ్ల్యూబీసీ కావచ్చు ఇలాంటి సెల్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరి 3 రోజులు వాడితే చాలు అని ఆనందయ్య గారు అంటున్నారు, కానీ ఆయుష్ శాస్త్రం ప్రకారము ఆ మందులు వనమూలికలు తయారు చేసిన మందులు హెర్బల్ మందులు అన్నీ కూడా వారాల తరబడి నెలల తరబడి వాడాల్సి ఉంటుంది, మరి ఎలా సార్ ఇది 3 రోజులే అంటున్నారు ఆయన? లేదండి, నాకు తెలిసినంత వరకు ప్రతి మందుని వారాల తరబడి వాడాల్సినటువంటి అవసరం ఆయుష్ మందుల్లో కూడా లేదు. ఓకే, మిగతా సిస్టమ్స్లో ఉన్నంత ఫాస్ట్గా అప్పటికప్పుడు రిలీఫ్ రాకపోవచ్చు, కానీ ప్రతి మందు వారాల తరబడి వాడాల్సినటువంటి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ప్రివెంటివ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసినటువంటి ఆర్సెనిక్ ఆల్బమ్ అని చెప్పి ఒక హోమియో మెడిసిన్ ఉంది, ఆర్సెనిక్ ఆల్బమ్ 30 సి అని అంటాం, అది 3 రోజుల పాటు రోజు ఉదయాన్నే 4 గోళీలు వేసుకుంటే సరిపోతుంది. 3 రోజుల పాటు 21 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి 3 రోజులు వేసుకోవాలి, ఇంకొకసారి 21 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 3 రోజులు వేసుకోవాలి, ఇది సరిపోతుంది. దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది.
సో కోవిడ్ ని ప్రివెంట్ చేసే దాంట్లో ఈ మందు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అట్లాగే ఆయుర్వేద మందు ఆయుష్ 64 అని చెప్పి ఉంది. ఆయుష్ 64 అనే మందు కూడా కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసింది. దాన్ని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి 15 రోజుల పాటు వేసుకుంటే కోవిడ్ ని రాకుండా నిరోధించడానికి అవకాశం ఉందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫై చేసింది. కాబట్టి 1 వీక్ 2 వీక్స్లోనే మనకి ఈ మందు యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుంటుంది. అంతేగాని ప్రతి మందు ప్రతి ఆయుష్ మందుని వారాల తరబడి వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అది రాంగ్ నోషన్. ఇక ఆనందయ్య గారు చెప్తున్న మందు నేను 3 రోజుల్లో తగ్గిస్తాను అనేది, ఆ మందు గురించే మాకు ఎటువంటి దాంట్లో ఏమి వేసి తయారు చేశారు, ఆ ప్రాసెస్ ఏంటి అది ఏమీ తెలియదు. కాబట్టి అది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది మేము దాంట్లో ఆ ప్రాసెస్లోకి వెళ్తే తప్ప మాకు తెలిసేదానికి అవకాశం లేదు. ఓకే సార్, ఆనందయ్య గారి మందు పక్కన పెట్టేస్తే ఒక్కసారి మనము అంటే ఆయుష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ ఆయుష్ వైద్యశాలల నుంచి రోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎలాంటి మందులను అంటే ముందు ప్రివెంటివ్ మందులు కావచ్చు, వచ్చినా తగ్గడానికి ఇచ్చే మందులు కాబట్టి ఎలాంటి మందులు ఇప్పటివరకు సరఫరా చేస్తున్నారు సార్ మీరు? యా యాక్చువల్గా మేము గతంలో ఆనందయ్య గారి మందు విషయం గురించి కొంత చెప్పాలి. మేము వారి మందుల వరకు 4 రకాల మందులు ఎటువంటి ఇబ్బంది లేదు నష్టం లేదు అని చెప్పి చెప్పాము. సో దానికి తగ్గట్లుగా వారు ఆ మందు ఇచ్చేదానికి కూడా మా వైపు నుంచి అభ్యంతరం అంటూ ఏమీ లేదు అని కూడా చెప్పడం జరిగింది. ఆ 4 రకాల మందులు ఏవి సార్? ఆ 4 రకాల మందులు ఏవి? 4 రకాలు కూడా నోటి ద్వారా తీసుకునేవి. ఆయన వాటికి KPLF అని పేర్లు పెట్టుకున్నారు. అవి ఏవి శాస్త్రానికి తెలిసినటువంటి మందులు కాదు, ఆయన గుర్తు కోసం పెట్టుకున్నటువంటి మందులు అవి. సో అయితే ఇక్కడ ఆ మందులు తీసుకున్నందువల్ల నయమైంది నయం కాలేదు అని చెప్పి చెప్పేదానికి రెండిటికీ ఆధారాలు లేకపోయినా, జనాలు ఆ ఒక నమ్మకంతో ఆ మందు కావాలి అని ఎగబడడం జరిగింది. అందులో ఆనందయ్య గారు ఎంత మంచి ఉద్దేశంతో సేవాభావంతో ఆ మందు ఇచ్చేదానికి ముందుకు వచ్చినా కూడా అనేక మంది ఆ పేరుతో నకిలీ మందులు తీసుకొని రావడం జరిగింది. అట్లాగే అనేక మంది బ్లాక్లో కూడా కొనుక్కున్నట్లుగా ఇన్ఫార్మల్గా మా నోటీస్కి రావడం జరిగింది. అనేక మంది 5,000 10,000 అలా పెట్టి ఆ మందులు కొన్నారు అన్న విషయం కూడా ఇన్ఫార్మల్గా అక్కడక్కడ మేము వినడం జరిగింది. సో కాబట్టి ఈసారి ఆనందయ్య గారి ఉద్దేశం వరకు చాలా మంచిది, ఫ్రీగా ఆయనకు తెలిసినటువంటి మందుని ఆయన అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతవరకు గొప్ప సేవే అది. కొంత ఖర్చు తీసుకుంటున్నారట? అప్పట్లో వాళ్ళు చెప్పింది పూర్తిగా ఫ్రీ అనే విషయం మాకు చెప్పారు. పూర్తిగా ఫ్రీ అని చెప్పారు. నామినల్గా తీసుకుంటున్నామన్న విషయం కూడా మాకెక్కడ మా ఇంటరాక్షన్లో ఆ మాట రాలేదు, పూర్తిగా ఫ్రీ అని చెప్పారు వారు. కానీ ఆ తర్వాత ఇన్ఫార్మల్గా తెలిసింది మాత్రం అనేక మంది మధ్యవర్తులు బయలుదేరారు. 5,000 10,000 కొన్ని సందర్భాలు ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా వాటిని బ్లాక్లో అమ్మినట్టుగా అక్కడక్కడ మాకు సమాచారం ఉంది. కాబట్టి మేము ప్రజల్ని అలర్ట్ చేస్తున్నది ఈ విషయంలో అలర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఏ ఆరోగ్యానికి హానికరం కావు నష్టము లేవు అనుకున్నటువంటి ఆ KPLF మందుల్ని వారు ఉచితంగా ఇస్తే తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. నమ్మితే వేసుకోండి, ఫలితం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. కంటి మందు మాత్రం వేసుకోవద్దు అనేది మేము ఇచ్చిన అడ్వైజరీ. కానీ ఇక్కడ ఎక్కువ మంది బ్లాక్లో కొనేదానికి అంత డెస్పరేట్గా ఉండడానికి ఒక కారణం ఏంటంటే, మంచి మందులు గవర్నమెంట్ సర్టిఫై చేసిన మందులు అవి సకాలంలో వారికి అందలేదు. అందువల్ల ప్రజలు డెస్పరేట్గా ఏదో ఒకటి అన్నట్లుగా బ్లాక్లో కొనేదానికైనా కానీ సిద్ధపడ్డారు. కాబట్టి ఈసారి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసము గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి ఆయుర్వేద మందుల్ని హోమియో మందుల్ని సఫిషియెంట్గా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిస్పెన్సరీల్లో పెట్టడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 700 డిస్పెన్సరీస్ ఉన్నాయి, ఆయుర్వేద డిస్పెన్సరీలు ఉన్నాయి. అంటే ఆయుష్ శాఖ తరఫున ఆయుర్వేద డీల్ చేస్తాము, హోమియో, యునాని, యోగా, న్యాచురోపతి, సిద్ధ. సిద్ధ మన రాష్ట్రంలో లేదు, సిద్ధ మన రాష్ట్రంలో లేదు. మిగతా ఆయుర్వేద, హోమియో, యునాని, న్యాచురోపతి, ఈ 4 మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని సుమారుగా 700 డిస్పెన్సరీస్ ఉన్నాయి. గతంలో జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 700 డిస్పెన్సరీల్లో కూడా కోవిడ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసినటువంటి మందులు అన్నిటినీ కూడా సఫిషియెంట్గా ఉంచడం జరిగింది. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఈ నేపథ్యం ఇదన్నమాట. రాబోయే 5-6 నెలల పాటు ఏ ఒక్క డిస్పెన్సరీలో కూడా మందు లేదు, కోవిడ్ మందు అనే మాట లేకుండా ప్రభుత్వం మాకు 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ మనీ ఉపయోగించి అన్ని డిస్పెన్సరీలకి ఈ మందుల్ని సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు రెడీగా ప్రతి డిస్పెన్సరీలో కూడా ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఏదో ఒక మందు ఉచితంగా వస్తే వేసుకోవడం వేరు,
కానీ డబ్బులు పెట్టి బ్లాక్లో కొని అది పనిచేస్తుందో పనిచేయదో తెలియకుండా బాధపడేదానికన్నా తక్కువ రేట్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసినటువంటివి ఏ ఆయుర్వేద మందుల షాపులను దొరుకుతాయి, మా డిస్పెన్సరీలో ఫ్రీగా దొరుకుతాయి. ఉదాహరణకి ఆసనిక్ కాల్బమ్ అనే ఇందాక చెప్పినది, అది 10 రూపాయలు 20 రూపాయలకి ఏ షాపులైనా దొరుకుతుంది, దాన్ని కొనుక్కొని ఉపయోగించుకోవచ్చు, లేదా మా డిస్పెన్సరీలో ఫ్రీగా దొరుకుతుంది. అట్లాగే ఆయుష్ 64 అనేది కూడా 40 టాబ్లెట్ ఉన్నటువంటి ఒక డబ్బా తీసుకుంటే 100 రూపీస్కి దొరుకుతుంది. సో దీన్ని ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటి వైద్యాన్ని పొందవచ్చు. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో 5000 10000 పెట్టి బ్లాక్లో ఏదో ఒక మందుని మాత్రం కొనాల్సినటువంటి అవసరం లేదు. దానికి నేను మళ్ళీ చెప్తున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసినటువంటి మందులు ఆయుర్వేదంలో ఆయుష్ 64 అనేది చాలా మంచి మందు. డిస్పెన్సరీలో ఆల్రెడీ గత వారంకి సప్లై పూర్తి అయిపోయింది. మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ డిస్పెన్సరీ అయినా ఆయుష్ డిస్పెన్సరీలో ఈ మందుల్ని పొందేదానికి అవకాశం ఉంది. ఆయుష్ 64, అట్లాగే శంషమని వటి, అట్లాగే చవన్ ప్రాస్, అగస్త్య హరితకి, ఈ నాలుగు కూడా కోవిడ్ కోసం చెప్పి గవర్నమెంట్ రికమెండ్ చేసింది అన్నమాట. ఈ మందులు అన్ని డిస్పెన్సరీలో ఉన్నాయి, ఆయుర్వేద డిస్పెన్సరీలో. అట్లాగే హోమియో డిస్పెన్సరీస్లో ఆసనిక్ కాల్బమ్ అనే మందు హోమియో డిస్పెన్సరీస్లో ఉంది. యునాని డిస్పెన్సరీలో గవర్నమెంట్ రికమెండ్ చేసిన యునాని మందులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ వేవ్ అంటూ ఒకళ్ళు వస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా బయట బ్లాక్లో ఎక్స్పెరిమెంట్ ద్వారా నిరూపించబడినటువంటి మందుల జోలికి వెళ్లకుండా గవర్నమెంట్ రికమెండ్ చేసినటువంటి మందులు, గవర్నమెంట్ శాస్త్రీయంగా నిరూపించినటువంటి మందులు, వాటిని ఉపయోగిస్తే ఖచ్చితంగా మంచి లాభం జరుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా ఒకటి ఏదో డిస్పెన్సరీలో దొరకకపోయినా కానీ నియర్బై ఆయుర్వేద మందు షాపుల్లో వాటిని తక్కువ ఖర్చుతో కొనుక్కొని మంచి లాభాన్ని పొందాల్సిందిగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, మీరు చక్కగా చెప్పారు సార్. అయితే మీరు ఆనందయ్య గారు ఇచ్చే మందుల్లో ఓరల్గా తీసుకునేది కాకుండా కళ్ళల్లో వేసే చుక్కలు ఏవైతే ఉన్నాయో అది ప్రమాదకరం అని అన్నారు. అయితే ఇక్కడ లాస్ట్ టైం అందరూ కూడా కోవిడ్ సెకండ్ వేవ్ ఒకటి గమనించారు, అంటే కోవిడ్ సోకిన వ్యక్తికి ఆక్సిజన్ లెవెల్ పడిపోతే 40 50కి పడిపోయినప్పుడు ఆనందయ్య గారు ఇచ్చిన పసురు అంటే ఆ కళ్ళల్లోకి ఒక 3 చుక్కలు వేస్తేనే సాచురేషన్ అనేది అమాంతం పెరిగిపోయిన సంఘటనలు చాలామంది చూశారనమాట. అది మీరేమో ప్రమాదకరమో అన్నారు, కానీ సాచురేషన్ అది అంటే శ్వాసకోశం మీద పనిచేసి సాచురేషన్ అనేది అమాంతం పెరిగిపోయిన పరిస్థితి మనం చూసాము, అది ఎలా సాధ్యం అంటారు? యాక్చువల్గా మొదట్లో ఈ విషయం తెలిసినప్పుడు మా టీమ్ ఆఫ్ డాక్టర్స్, నెల్లూరు ఆ ప్రాంతంలో ఉన్న మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ని మేము పంపించడం జరిగింది. అయితే వాళ్ళు కూడా మేము చూసాము, ఒక్క కేసులో ఆ విధంగా కంట్లో మందు వేయగానే ఆ వ్యక్తి ఆరోగ్యం నయమైంది అన్న విషయాన్ని వాళ్ళు కూడా మాకు అధికారికంగా చెప్పారు. ఆ తర్వాత నేను మళ్ళీ ఫర్దర్గా పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళాను. వెళ్ళినప్పుడు అటువంటి కేసులు ఏమైనా ఉంటే చూపించమని చెప్పి అడిగాను, కానీ నాకు ఒక కేసు కూడా నా నోటీసులోకి ఆ టైంలో నాకు చూపించలేకపోయారు. ఆ తర్వాత కూడా ఎవరైనా కానీ ఈ మందు వేసుకోవడం ద్వారా వారికి కోవిడ్ నయమైంది అని చెప్పి ఆధారాలు ఉన్నాయని చెప్పి వెళితే నాకు ఎక్కడా దొరకలేదు. మాకు అధికారికంగా ఒక్క కేసులో మాత్రమే ఆ విధంగా జరిగినట్లుగా మా రికార్డులో ఉంది. ఆ రోజు మాకు ఈ మందుని మేము టెస్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి సో ఆ ఒక్క కేసుని మేము రికమెండ్ లెక్కలేక తీసుకొని మా నివేదికను తయారు చేశాము. ఆ తర్వాతనే దాని శాంపిల్ తీసుకొని ఇందాక నేను చెప్పినట్లు 5 రాష్ట్రాల్లో ఉన్న ల్యాబొరేటరీస్కి, కేరళలో ఉన్నటువంటి సీదరీఎంతో సహా అన్ని ల్యాబుల్లో మేము టెస్ట్ చేయించడం జరిగింది. జరిగిన తర్వాత అన్ని ల్యాబ్స్లో కూడా స్పష్టంగా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది కంటికి ప్రమాదకరం అనే విషయం నిర్ధారణ అయింది. కాబట్టి మేము ఆ విషయంలో ఖచ్చితంగా ప్రజల్ని ఆ మందు ఎట్టి పరిస్థితుల్లో వాడడం మంచిది కాదు అనే విషయాన్ని మేము సూచనగా ఇస్తున్నాము. ఒక్కటి మీరు స్ట్రైట్గా చెప్పగలరా సార్, ఇప్పుడు ఆనందయ్య గారు ఇస్తున్న మందు కన్నా మీరు మీ ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా సరఫరా చేస్తుంటే, ఆయుష్ విభాగం సరఫరా చేస్తున్న ఆయుష్ 64 కావచ్చు, శంషమణి వటి కావచ్చు, చవన్ ప్రాష్ కావచ్చు, అగస్త హరితకి ఈ చూర్ణం కావచ్చు, ఇవన్నీ కూడా దానికన్నా మెరుగ్గా పనిచేస్తాయి, వీటితో ఖచ్చితంగా కరోనాని కావచ్చు, ఈ ఒమిక్రాన్ని కావచ్చు అరికట్టవచ్చు అని గట్టిగా చెప్పగలరా? 100% గట్టిగా చెప్పగలనండి. దానికి ఒక కారణం ఏంటంటే ఈ మందులు ఏ ఒక వ్యక్తి ఏదో నాకు కళ్ళలో కనపడి చెప్పారు లేకపోతే మా గురువు దగ్గర నేర్చుకున్నాను కాబట్టి ఆ విధంగా చేస్తున్నాను అని చెప్పి తయారు చేసిన మందులు కావు ఇవి. ఇవి అనేక మంది ఎక్స్పర్ట్స్, అనేక సిఎస్ఐఆర్ ఉంది, అట్లాగే ఢిల్లీలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ స్టడీస్ ఉంది, వీళ్ళంతా ఆయుర్వేదంలో ఎక్స్పర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజ్డ్ బాడీస్ ఇవి. వాళ్ళు తయారు చేసి టెస్ట్ చేసినటువంటి మందులు ఇవి. ఇది 1. నంబర్ 2, ఈ మందుల్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఆయుష్ శాఖ తరఫున మేము సుమారుగా ఇప్పటి వరకు 50 లక్షల మందికి ఉచితంగా పంపిణీ చేశాము. ఆసనిక్ ఆల్బమ్ అనే మందుని
ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల మందికి పంపిణీ చేశాము. మీరు గమనించుంటారు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ స్టార్ట్ చేసిన తరువాత కరోనా కేసులు వచ్చి స్కూల్స్ క్లోజ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వరకు ఒక స్కూల్ కూడా క్లోజ్ అయినట్లుగా లేదు. ఒక ప్రధానమైన కారణం ఏంటంటే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఈ ఆర్సెనిక్ కాల్బమ్ అనే మందుని ప్రతి విద్యార్థికి అందించడం జరిగింది ప్రభుత్వం తరఫున. కాబట్టి అంతో ఇంతో మందు పనిచేసింది అనే దానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరం లేదు. అట్లాగే ఇంకా స్పష్టంగా చెప్తున్నాను, గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో ప్రతి పర్సన్కి కూడా ఈ ఆర్సెనిక్ కాల్బమ్ మందుని అందించడం జరిగింది ఉచితంగా. సుమారుగా 60,000 మందికి మందు ఇచ్చాము. సో ఒక 2 మంత్స్ తర్వాత అక్కడ ఎంతమందికి కోవిడ్ సోకిందని చెప్పి మేము అధికారికంగా విచారణ చేస్తే చాలా తక్కువ మందికి మాత్రమే అక్కడ కోవిడ్ వచ్చినట్లుగా మాకు అధికారికంగా నివేదికలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు మేము మా స్కూల్ పిల్లలకు కానివ్వండి లేకపోతే పబ్లిక్కి కానివ్వండి చాలా మందికి ఇచ్చాము. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నుంచి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్గా ఉంది. కాబట్టి ఈ మందు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనే దానికి ఇంతకంటే ఎక్కువ ప్రత్యక్షమైనటువంటి తాత్కాలమే అవసరం. ఓకే, మంచి విషయం సార్. ఎందుకంటే ఆనందయ్య మందు కోసం ఏదో ప్రయాసపడి అంత దూరం వెళ్లకుండా స్థానికంగానే మీ ఆధ్వర్యం నడుస్తున్న ఆయుష్ వైద్యశాలలు ఇలాంటి మందులు ఇవ్వడం కూడా ప్రజలందరికీ కూడా మంచి అంశం. ఎందుకంటే ఇప్పుడు ఈ కోవిడ్ నేపథ్యంలో రకరకాల వేరియంట్లు వస్తున్నాయి కదా, ఆయుష్ వాటికి అడ్డుకట్ట వేస్తుంది. ఆయుష్ కావచ్చు, హోమియో కావచ్చు, యునాని కావచ్చు, సిద్ధ ఏదో నేచురల్ ఏదైనా అడ్డుకట్ట వేస్తుందంటే అది చాలా ఆహ్వానించదగ్గ విషయమే సార్. ఇక మరొక విషయం సార్, మీరు ఆయుష్ శాఖ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అంటే అదే అన్నమాట, ఏళ్ల తరబడి ఆయుష్ శాఖలో పెండింగ్లో ఉన్న వారందరికీ కూడా పదోన్నతులు కల్పించారు, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సార్. వచ్చి రాగానే ఎందుకు సార్ ఆ నిర్ణయం తీసుకోవాలని ఎందుకు అనిపించింది సార్? మీరు ఆ ఫైల్ను కదిలించాలని ఎందుకు అనుకున్నారు? ఓకే, ఇది నేను ప్రత్యేకించి చేసింది ఏం కాదండి, నా ముందున్న వాళ్ళు కూడా దాన్ని అంతా ఒక షేప్కి తీసుకొచ్చారు. ఆ టైంలో నేను ఇచ్చున్నాను. ప్లస్ మామూలుగా మా డాక్టర్స్ అంతా కూడా బాగా కమిట్మెంట్తో పనిచేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇన్సెంటివ్ లాగా ఇస్తే ఇంకా కొంచెం ఉత్సాహంగా పనిచేస్తే 10 మందికి ఉపయోగం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరిగింది తప్ప ప్రత్యేకించి దాని వెనక ఛార్జెస్ అంటూ ఏం లేవు. ఓకే సార్, సంతోషం. ఇంకొక విషయం సార్, ఇక్కడ మీరు అన్నారు ఇప్పుడు ఈ కోవిడ్ నేపథ్యంలో ఆయుష్ శాఖ ద్వారా ఆయుష్ 64 సంక్షేమం వాటి చవన్ ప్రాష్ లేహము ప్లస్ అగస్త హరితకి ఇవన్నీ కూడా మేము విరివిగా పంపిణీ చేస్తున్నాం, నో స్టాక్ అనే సమస్య లేదు, ఫుల్ స్టాక్ ఉంది మా దగ్గర అని గట్టిగా చెప్తున్నారు సార్. ఈ 4 మందులు తప్పితే ఆయుష్ ఆధ్వర్యంలో అంటే మీ ఆయుర్వేద వైద్యశాలల్లో అంటే ఈ నొప్పుల కోసం ఎక్కువగా జనాలు వస్తుంటారు సార్? అంటే యోగరాజ్ గుగ్గులు కావచ్చు, సింగనార గుగ్గులు కావచ్చు, ఇవన్నీ కూడా స్టాక్ లేవు అంటున్నారు. ఎక్కువ నొప్పులు అనేకే ఆయుర్వేద వైద్యశాలల వైపులే జనాలు చూస్తున్నారు, కానీ ఆ మందులు ఎందుకు అందుబాటులో లేవు సార్? చాలా చాలా మంచి ఉపయోగకరమైన ప్రశ్న అడిగారు అండి సార్. ఈ మందులు ప్రొక్యూర్మెంట్లో 2 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి కోవిడ్ రిలేటెడ్ మందులు, రెండవది కోవిడ్తో సంబంధం లేని మందులు. సార్ కోవిడ్ రిలేటెడ్ మందులు ఎటువంటి ప్రాసెస్ అవసరం లేకుండా సార్ నేరుగా ప్రభుత్వ రంగ సంస్థ నుంచి కొనేదానికి గవర్నమెంట్ పర్మిషన్ ఉంది. ఐఎంపిసిఎల్ అని చెప్పి ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంది. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మేము నేరుగా మనీ ఇవ్వడము, మందు కొనుక్కోవడము, వేరే ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కావాల్సినటువంటి అవసరం లేకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ విధంగా డైరెక్షన్స్ ఇచ్చింది అనమాట. ఆ ప్రకారము అక్కడి నుంచి కొనుక్కోవడం మాకు ఈజీ అయిపోయింది, ఇది కోవిడ్కి సంబంధించిన మందు వరకు. ఇక నాన్ కోవిడ్ మందులు ఏవైనా కానీ దానికి టెండర్ సిస్టమ్ ఉంటుంది. ఆ టెండర్ సిస్టమ్ ప్రకారం మనం వెళ్ళాల్సింది. మనం మినిమం నోటిఫై చేసిన తర్వాత కొన్ని రోజులు టైం ఇవ్వడము, దానికి టెక్నికల్ ఎవాల్యుయేషను, అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ ఫైనాన్షియల్ బిడ్ ఎవాల్యుయేషను, ఇవన్నీ ఈ ప్రాసెస్లు నడుస్తున్నాయి. ఆ ప్రాసెస్ కూడా ఈ 2 ఒకేసారి ప్రారంభం చేశాము. ఈ ఐఎంపిసిఎల్ నుంచి కొనుక్కునే కోవిడ్ మందుల విషయంలో మాత్రం ఏ ప్రొసీజర్ లేదు, నేరుగా ప్రభుత్వ రంగ సంస్థ నుంచి కొనుక్కోవడం కాబట్టి స్టేట్ వే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మందులు వచ్చేసాయి. సెకండ్ది ఇందాక నేను చెప్పినట్లు కొంత టైం కన్స్యూమింగ్ ఉంది కాబట్టి అది కూడా అన్ని స్టేజెస్ పూర్తి అయిపోయినాయి, ఫైనాన్షియల్ బిడ్ కూడా అయిపోయింది, పర్చేజ్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, కాబట్టి దాన్ని కూడా నేను ఒక 15 రోజుల నుంచి నెల రోజుల లోపల ఆ మందులు కూడా అన్ని డిస్పెన్సరీస్కి వస్తాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ పర్చేజ్ ఆర్డర్ ప్లేస్ చేయడం కూడా అయిపోయింది, అది కూడా సుమారుగా 7-8 కోట్లకి ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. వన్ మంత్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా పాజిటివ్ గా, ఎందుకంటే ప్రజారోగ్యం కన్నా మించింది ఏం లేదు కాబట్టి 5 కోట్లు ఆల్రెడీ కోవిడ్ మందులు ఇవ్వడం జరిగింది, 7-8 కోట్స్ ఈ నాన్ కోవిడ్ మందుల కోసం ఇవ్వడం జరిగింది. ఆ మనీని ఉపయోగించి ఆల్రెడీ కోవిడ్ మందులు కొనేసాము, నాన్ కోవిడ్ బి ఇంకొక 15 రోజుల నుంచి 1 మంత్ లోపల అన్ని డిస్పెన్సరీస్ లో ఉంటాయి.
ఇటువంటి అవసరం కూడా ఇబ్బంది సార్. ఇప్పుడు లేకుండా ఎందుకంటే ఆదరణ పెరుగుతుంది సార్, ఆయుర్వేదం పట్ల చాలా మందికి ఆదరణ పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది సార్. ఈ సమయంలో ఆయుర్వేద వైద్యశాలలు అన్ని మందులు అందుబాటులో ఉంటే కూడా అందరూ కూడా చాలా సంతోషిస్తారు సార్. తప్పకుండానండి, మా సార్ సార్ ప్రభుత్వం వైపు ఇప్పుడు నుంచి చాలా పాజిటివ్ గా ఉంది ఆ విషయంలో. అవును సార్, అవును సార్. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయుష్కు సంబంధించి ఒక ఫార్మసీ కూడా లేదు సార్. ప్రైవేట్ ఫార్మసీలపైనే ఆధారపడాల్సి వస్తుంది మందుల కొనుగోలుకి. అయితే తెలంగాణలో అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఫార్మసీ ఉంది, ఇక్కడ నుంచి కూడా అక్కడికి గోళీలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం గతంలోనే మోకాలు అడ్డు వేసింది. ఒక గోళీ కూడా ఇక్కడ నుంచి ఇవ్వమని, ఎందుకంటే అక్కడే మీరు కొనుగోలు చేసిన. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీలో ఒక ఫార్మసీని ఏర్పాటు చేయవచ్చు కదా సార్, అది ఎంతవరకు వచ్చింది సార్ ఆ ప్రక్రియ? ఖచ్చితంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక విషయాలు మనం జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. వాటిలో ఈ ఆయుష్ ఫార్మసీ కూడా ఒకటి. ఆల్రెడీ ఒక ఫార్మసీ దానికోసం అనుమతి వచ్చింది మనకి, దానికి సంబంధించిన స్థల సేకరణ ప్రాసెస్ నడుస్తుంది. అది ఒకసారి కొద్దిగా టైం తీసుకోవచ్చు, కాబట్టి ఒకసారి స్థల సేకరణ అది కంప్లీట్ అయిపోతే ఆయుర్వేద ఫార్మసీ అట్లాగే డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఇవి రెండు కూడా మనకి శాంక్షన్ అయి ఉన్నాయి. దాన్ని కార్యరూపం దాల్చేదానికి కొద్దిగా టైం తీసుకోవచ్చు. ఈలోగా మనకి విజయవాడలో ఆయుర్వేద కాలేజీ ఉంది, అందులో మినీ ఫార్మసీ ఒకటి నడుస్తుంది. ఈ ఆయుష్ 64 లాంటివి ఈ మందులు కొనక ముందు కూడా అక్కడ ఉన్నటువంటి మా స్టూడెంట్స్ ప్రొఫెసర్స్ వాళ్ళు ఆయుష్ 64 మందుని ఆ ఫార్మసీలో తయారు చేసి డిస్పెన్సరీకి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇది మినీ ఫార్మసీ అనమాట, ఎమర్జెన్సీ కోసం దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈలోగా ఈ నేను చెప్పినటువంటి కొత్త ఫార్మసీ అండ్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఇవి రెండు కూడా కొంచెం స్థల సేకరణ అది కంప్లీట్ అయిపోతే సాధ్యమైన త్వరగా వాటిని ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మాత్రం మనకి ఇబ్బంది తప్పదు. ఓకే సార్, ఇప్పుడు మీరు విజయవాడలోని ఆయుర్వేద ప్రభుత్వ వైద్య కళాశాల గురించి అంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను సార్. అంటే మనకున్నది ఏపీలో ఏకైక ప్రభుత్వ వైద్యశాల అది ఒకటే సార్, విజయవాడ ఒకటే. ఇక తిరుపతిలో ఎస్వి ఆధ్వర్యంలో తిరుపతి టీటీడీ ఆధ్వర్యంలో ఒకటి నడుస్తుంది సార్, అది ఒకటే. అయితే అది ఉన్న ఒక్క ప్రభుత్వ వైద్యశాల కూడా పెచ్చులుడిపోతూ చాలా అధ్వాన్నంగా తయారైపోతుంది ఆసుపత్రి. అంటే వైద్య కళాశాలలో ఉండే ఆసుపత్రిలో కూడా సరైన మందులు లేవు, వైద్య కళాశాల కూడా చాలా అధ్వాన్నంగా తయారవుతుంది. మీ హయాంలోనైనా దానికి పూర్వ వైభవం తీసుకువచ్చి కలకలలాడేలా ఏమైనా చేస్తారా సార్? ప్రత్యేకించి నా హయాం అనేది లేదండి, గవర్నమెంట్ ఆ విషయం మీద చాలా పాజిటివ్ గా ఉంది. అది మీరు అన్నట్లు 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నటువంటి సంస్థ అది. 2022 100 ఇయర్ సెలబ్రేషన్ చేయబోతున్నాం కాబట్టి 100 ఏళ్ల నాటి ఇన్స్టిట్యూషన్ కాబట్టి అప్పటి అవసరాలకు తగ్గట్టుగా దాన్ని నిర్మించడం జరిగింది. ఆల్రెడీ గవర్నమెంట్ ఒక కొత్త ఆయుర్వేద కాలేజీ కోసం 5.5 ఎకరాల స్థలాన్ని ఈ కాలేజీ కోసం ఇస్తూ జీవో ఇవ్వడం కూడా జరిగింది. 5.5 ఏకర్స్ ఆల్రెడీ అలాట్ అయిపోయింది. ఇంకా దాన్ని ఫర్దర్గా ప్రాసెసింగ్ సాధ్యమైన త్వరగా వేగవంతం చేసేదానికి ప్రయత్నం చేస్తాము. మీరు అన్నట్లు ఒక మంచి ఇన్స్టిట్యూషన్, ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి దాన్ని అధునాతనమైన హంగులతో మళ్ళీ సరికొత్తగా పబ్లిక్ అందించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాం. ఓకే సార్, మరొక విషయం అంటే మీరు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 700 డిస్పెన్సరీలు ఉన్నాయి. ఆయుష్ అంటే ఆయుర్వేద, యునాని, న్యాచురోపతి, హోమియో ఇవన్నీ కలిపి 700 వరకు ఉన్నాయని మీరు అన్నారు సార్. కానీ ఇందులో ఎక్కువగా తీసుకుంటే ఈ డాక్టర్లు ఒక డాక్టర్తోనే, ఏకైక డాక్టర్తోనే కూడా మీ వైద్యశాల నడిచే పరిస్థితి ఉంది. అంటే క్లాస్ 4 ఎంప్లాయీస్ కావచ్చు, కాంపౌండర్స్ కొరత కావచ్చు, అసలుకు చాలా ఇబ్బంది పెడుతుంది ఎక్కడా కూడా ఈ కాంపౌండర్స్ ఈ క్లాస్ 4 ఎంప్లాయీస్ కాకపోతే డాక్టరే అన్నీ తానే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో చాలా ఇబ్బందులు నెలకొంటున్నాయి అంటున్నారు సార్. ఈ పరిస్థితిని ఎలా అధిగమించారు సార్? సార్ యా మీరు అన్నట్లు కొంత ఇంకా ఎస్టాబ్లిష్ కావాల్సినటువంటి ఆర్గనైజేషన్ ఇది. అసలు ఈ మినిస్ట్రీని పెట్టే 2014లో, 2014 ముందు అసలు ఆయుష్కి ఒక సెపరేట్ మంత్రిత్వ శాఖ అనేది కూడా లేదు. సో ఆ రకంగా ఇది కొత్త శాఖ కాబట్టి ఎస్టాబ్లిష్ కావడానికి కొంత టైం తీసుకుంటుంది. మీరు అన్నట్లు ఖాళీలు ఉన్నాయనేది వాస్తవమే, దాన్ని ఫిలప్ చేసేదానికి కూడా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సుమారుగా 150 పోస్టులు ఫిలప్ చేసేదానికి ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్యాలెండర్లో, నెక్స్ట్ రిక్రూట్మెంట్ క్యాలెండర్లో మిగతా ఖాళీలు కూడా ఫిలప్ చేసేదానికి ఆ ప్రభుత్వం పాజిటివ్గానే రెస్పాండ్ అవుతుంది. సాధ్యమైన త్వరగా వీటిని తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓకే సార్, ఇకపోతే కాంట్రాక్ట్ ప్రాతిపదికన కాంపౌండర్లు, క్లాస్ 4 ఎంప్లాయీస్ ఇప్పటికే ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. ఎన్ఆర్హెచ్ఎం కింద కూడా డాక్టర్లు చాలా డిస్పెన్సరీలలో పనిచేస్తున్నారు. వీరందరూ కూడా క్రమబద్ధీకరణ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వీరి క్రమబద్ధీకరణ ఎప్పుడు ఉండొచ్చు సార్? అది ఇంతకు అవుతుందా? సో మీ ద్వారా మా కాంట్రాక్ట్ సోదరులకి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే గత వారమే వారి యొక్క శాలరీస్ పెంచుతూ గవర్నమెంట్ జీవో ఇచ్చింది సార్. ఓకే,
సో దాదాపు అది ఒక మా కాంట్రాక్ట్ సోదరులందరికీ మంచి వార్త అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక ఖచ్చితంగా సార్. రెగ్యులరైజ్ చేయడం అనేది గవర్నమెంట్ పాలసీ విషయం కాబట్టి దాని మీద ఈ స్టేజ్లో మా వైపు నుంచి మేము పాజిటివ్గా ఉన్నాము, కానీ గవర్నమెంట్ దాని మీద పాలసీ డెసిషన్ తీసుకోవాలి కాబట్టి దాని సార్ మీద ఈ దశలో నేనేమీ కామెంట్ చేయలేను. ఓకే సార్. ఇప్పుడు మనము ప్రభుత్వ హాస్పిటల్స్ అంటే అల్లోపతి హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ మందులు వాళ్ళ ఫార్మసీలో పట్టనన్నిగా కుప్పలు కుప్పలుగా వాళ్ళకు వచ్చి పడుతున్నాయి సార్. అదే ఆయుర్వేద వైద్యశాలకు వెళ్తే పాపము ఎన్నో జబ్బులతో అక్కడికి పోతే అరాకరో మందులు ఉంటాయి, వాళ్ళకి అవసరమైన మందులు అక్కడ దొరకవు. ఈ నేపథ్యంలో కొన్ని డిస్పెన్సరీస్లో డాక్టర్లు తప్పనిసరి పరిస్థితుల్లో బయట ఉండే ఫార్మసీలకు మందులు రాసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది అంటే రోగికి అవసరం కూడా, కానీ దీన్ని కొంతమంది మీడియా ఏం చేస్తుందంటే ఆ డాక్టర్ ఆరు ఫార్మసీతో టైఅప్ అయ్యారు, కొల్యూట్ అయ్యారు, మందులు బయటికి రాసిస్తున్నారు అంటూ కూడా డాక్టర్లను కూడా బెదిరిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఇప్పుడు. అసలు ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి సార్? అంటే మందులు లేకపోవడంతో కొంతమంది వైద్యాధికారులు బయటికి మందులు రాసివ్వడం తప్పంటారా? ఒకవేళ అలా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం నుంచి అన్ని మందులు సరఫరా చేస్తే ఆ పరిస్థితి ఉండదు. అంటే అల్లోపతి ఫార్మసీ వాళ్ళకి, అల్లోపతి ఆసుపత్రులకు సరఫరా చేస్తున్న మేర మందులు మన రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఆయుష్కి కూడా ఇస్తే ఇలాంటి పరిస్థితులు ఉండవు కదా? దీనివల్ల ప్రభుత్వ వైద్యాధికారులు ఆయుష్లో ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నారు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కానీ 100కి 100% మందుల్ని అక్కడే అందించడానికి అవకాశం ఉండదు. అక్కడ ఉన్నంత వరకు ఇస్తారు, మిగతాది ట్రీట్మెంట్ పరంగా కానీ మెడిసిన్ పరంగా కానీ బయటకి రెఫర్ చేయాల్సిందే. సో మీరు అన్నట్లు ఆయుష్ శాఖ అది కొత్తగా వచ్చినటువంటి శాఖ, అట్లాగే దానికి పబ్లిక్లో ఉన్నటువంటి ఆదరణ కూడా ఇంతకు ముందు అల్లోపతితో పోల్చుకుంటే కొంత తక్కువే ఉన్నది. కాబట్టి బహుశా డిమాండ్ లేని దానికి వల్ల దానికి సంబంధించిన అవగాహన పెద్దగా ఉండి ఉండకపోయిండొచ్చు. అందువల్ల ఖచ్చితంగా మందులు సప్లై తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు బయటికి రాయడంలో తప్పేం లేదు, ఎందుకంటే పేషెంట్కి ట్రీట్ కావడం ఇంపార్టెంట్. ఆ పైగా ఈ ఆయుష్ మందులు ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్ ఉంది. హోమియో ఉంది, హోమియో ఇందాక నేను చెప్పిన ఆసనిక్ ఆల్బమ్ మహా అయితే అంతే 10 రూపాయలు 20 రూపాయలు. సార్. సో దాంట్లో పెద్దగా పేషెంట్లు ఇబ్బంది పడతారని చెప్పి నేను అనుకోను. తమ దగ్గర ఉన్నంత వరకు వాళ్ళు సప్లై చేస్తారు, లేని మందులు ఖచ్చితంగా బయటకు వెళ్ళి తీసుకోమని చెప్పి రికమెండ్ చేయడంలో దాంట్లో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ మీరు అన్నట్టు ఆ సమయ అవకాశం కూడా లేకుండా సాధ్యమైనంత ఎక్కువ మందులు ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది, కాబట్టి ముందు ముందు ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఏ కమిషనర్ ఆయుష్ శాఖ బాధ్యతలు చేపట్టినా కూడా సార్, ఆయుష్ శాఖ కమిషనర్గా బాధ్యత చేపట్టినా ఫస్ట్ వచ్చేది మందులు లేవు, మందులు లేవు, మందులు లేవు, మందులు సరఫరా సరిగ్గా లేదనేదే పతలెత్తున్న ప్రశ్న. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ ఇవ్వట్లేదా, ఇచ్చినా ఆయుష్ శాఖ సరిగ్గా వినియోగించడం లేదా, ఏం సార్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అసలు ఈ మందుల కొరతకి? బహుశా నేను అనుకోవడం ప్రొసీజరల్ గా ఈ టెండర్స్ ఇలాంటి వాటిలో సార్ కొన్ని కోర్టు కేసులు అలాంటివి ఏమైనా వచ్చి ఇంతకుముందు ఏమైనా ఇబ్బంది అయి ఉంటుందేమో అనుకుంటున్నాను. సార్ మేము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే పెద్దగా ఇబ్బందులు ఏం రాలేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రిక్రూట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాము, ఇందాక 150 పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తున్నామని చెప్పి అన్నాము. సో దాంట్లో విపరీతంగా కోర్టు కేసులు ఫైల్ అయినాయి. సో కొన్ని వాటిలో స్టేలు రావడం జరిగింది. సో ఇట్లా కొంచెం ప్రొసీజరల్ గా హర్డిల్స్ వస్తూ ఉంటాయి, వాటన్నిటిని ఓవర్కమ్ అవుతూ మనం ఆ గోల్ని అచీవ్ చేయడం అనేదానికి కొంత టైం తీసుకునేదానికి అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ కూడా అన్ని డిస్పెన్సరీస్కి మెడిసిన్ సప్లై చేయడం జరిగింది. సార్ ఓకే, సో ఈ మధ్య కాలంలో నాకు ఐడియా లేదు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ 2019లో కూడా మందులు సప్లై చేసినట్టు నాకు రికార్డులో ఉంది. ఓకే, సో కాబట్టి ప్రొసీజరల్ హర్డిల్స్ ఏమైనా ఉండి కొంత డిలే అయితే కావచ్చు, కానీ అంతకుమించి పెద్దగా దీంట్లో ఇబ్బందులు ఉంటాయని అనుకోవట్లేదు. ఓకే సార్. ఇది రాష్ట్రవ్యాప్తంగా తీసుకుంటే ఆయుష్ శాఖకు సంబంధించి భవనాలంటూ భవనాల కొరత పట్టి పీడిస్తుంది సార్. కొన్ని ప్రభుత్వం అంటే అల్లోపతి వైద్యశాలలోనే, ప్రభుత్వ వైద్యశాలలోనే వీళ్ళు కూడా ఒక గదిలో ఉంటూ చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో అల్లోపతి వారి యొక్క అజమాయిషీ ఆయుష్ శాఖ పైన ఎక్కువ అవుతుంది. వారు కూడా వాళ్ళ ఒక ప్రిమిసెస్లో ఉంటారు కాబట్టి వీళ్ళు లేకపోయినా వచ్చి మా పోపి చూడండి అది ఇదని వాళ్ళ అజమాయిషీ కూడా ఎక్కువ చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది సార్. దీని గురించి మీరు ఏమంటారు సార్? అజమాయిషీ ఏముందండి, అందరము ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న వాళ్ళము. సార్ ఓకే, కాబట్టి మీరు అన్నట్టు కాస్ట్ బిల్డింగ్ కొంచెం డీసెంట్ బిల్డింగ్స్ అయి ఉన్నప్పుడు రెండు వ్యవస్థలు కలిసి అందులో పనిచేయడంలో తప్పేమీ లేదు. సో మాకెక్కడన్నా ఒక బిల్డింగ్ సరిగ్గా లేదు, సో బిల్డింగ్ బాగున్నటువంటి అల్లోపతి పిహెచ్సిలో ఒకవైపు నుంచి పనిచేయడంలో ఎటువంటి అభ్యంతరము లేదు. వాళ్ళు మా మీద అజమాయిషీ చేస్తున్నారని మేము అనుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క మల్టీ లెవెల్ మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కి
దాదాపు 3,000 మందికి యోగా ట్రైనింగ్ మేము ఇస్తున్నాం. ఓకే ఓకే, ఆ విధంగా వాళ్ళతో కలిసి ఉన్నందువల్ల ఆయుష్ కాన్సెప్ట్ ఇంకా 10 మందికి అందించడానికి అవకాశం ఉంది. కలిసిమెలిసి పనిచేసుకుంటున్నాము కానీ ఒకరి మీద ఒకరు అజమాయిషి అనే కాన్సెప్ట్ ఏం లేదండి. ఎక్కడైనా చిన్న చిన్న ఇండివిజువల్ ఈగోస్ ఉన్న చోట స్పర్ధలు ఉంటాయి, బట్ ఆర్గనైజేషన్ పరంగా అందరము కలిసే పనిచేసుకుంటున్నాం. ఇటువంటి ఇబ్బంది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. ఆయుష్ శాఖ కంటూ పక్కా భవనాలు, సపరేట్గా ఆయుష్ శాఖ అంటూ పక్కా భవనాలు ఏమైనా నిర్మించే అవకాశం ఉందా సార్? అవసరాన్ని బట్టి ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురోపతికి కొత్తగా మనకి ఒక 24 డిస్పెన్సరీ శాంక్షన్ అయినాయి ఇంతకుముందు. వాటికి బిల్డింగ్స్ కూడా తయారు కావడం జరిగింది. సుమారుగా 13 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిందని చెప్పి నాకు రిపోర్ట్లు వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా అవసరాన్ని బట్టి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తూ వెళ్తా ఉంది. అది టైం టేకింగ్ ప్రాసెస్. ఆయుష్ శాఖలో పంచకర్మ సెంటర్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. గతంలో అనంతపురం జిల్లాలో కూడా పంచకర్మ సెంటర్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అంటే అనంతపురంలోని జీజీహెచ్లో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. కానీ అది ఇంతవరకు ఏంది అడుగులు ముందుకు పడలేదు సార్? అది ఎంతవరకు ఉంది ఈ పంచకర్మ సెంటర్ల యొక్క ఏర్పాటు? ప్రత్యేకించి అనంతపూర్ విషయం నాకు తెలియదు, నాకు నా దృష్టిలో లేదు. అది అనంతపూర్లో ఏం జరిగిందని నా దృష్టిలో లేదు. కానీ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసేదానికి ప్రాసెస్ స్టార్ట్ అయింది. అందులో భాగంగా ఈ పంచకర్మ ఎక్విప్మెంట్ కూడా ఒకటి ఒక చోటే కాదు, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కాబట్టి వాటిలో చాలా చోట్ల ఈ పంచకర్మ ఎక్విప్మెంట్ అది కూడా ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే సార్, ఈ తిరుపతిలో కాకోకుండా తిరుపతి వాళ్ళ ఆధ్వర్యంలో కాకుండా మీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎక్కడైనా కూడా ఈ మూలిక వనమూలిక తోటలు అంటారు కదా సార్, హెర్బల్ గార్డెన్స్, మూలికా వనాలు ఎక్కడైనా ఉన్నాయా, ఎక్కడైనా ఏర్పాటు చేశారు? ఈ హెర్బల్ గార్డెన్స్ అంటే ఎక్కడైనా ఉన్నాయా ప్రభుత్వ ఆధ్వర్యంలో, తిరుపతి మినహా ఎక్కడైనా ఉన్నాయా? ఆయుష్ శాఖ వైపు నుంచి హెర్బల్ గార్డెన్స్ ని మెయింటైన్ చేయమండి. దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక సెపరేట్ బోర్డు ఉంది, ఏపీ మెడిసినల్ అండ్ అలోమాటిక్ ప్లాంట్స్ బోర్డు అని సెపరేట్ గా ఉంది. అవి వాళ్ళు చూస్తారు. ఆయుష్ శాఖ డైరెక్ట్ గా ఈ మెడిసినల్ ప్లాంట్స్ వీటిని మెయింటైన్ చేయగలదు. అంటే మామూలు వైద్యశాలల్లో కాకుండా ప్రభుత్వ కళాశాల అంటే ఆయుర్వేద కళాశాలలోని ఆసుపత్రుల్లో కూడా మందుల కొరత ఉందంట సార్. వీటి విషయంలోనైనా ఎప్పుడు ఈ మందుల కొరత అధిగమిస్తారు? ఇందాక నేను చెప్పినట్టు ఆల్రెడీ కోవిడ్ మందులన్నీ అంచోట్ల ఉన్నాయి. నాన్ కోవిడ్ మందులు ఒక 1 మంత్ లోపల అన్ని డిస్పెన్సరీస్కి అందించడానికి అవకాశం. ఓకే సార్, రాములు గారు ఆయుష్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైద్యులంతా పరుగులు పెడుతున్నారు. ఈ క్యాంపులు చాలా చోట్ల ఎక్కువగా నిర్వహిస్తున్నారు, వారానికి 1-2 క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇది మంచి పరిణామం అని అందరూ అంటున్నారు సార్. ఇటీవల సెక్రటరియేట్లో కూడా ఆయుర్వేద కళాశాల సిబ్బంది అంతా కూడా వెళ్ళి అక్కడ కూడా క్యాంపులు నిర్వహించడం అవన్నీ చేస్తున్నాం. అంటే ఈ క్యాంపుల నిర్వహణ వల్ల కూడా ఆయుర్వేదానికి కూడా పూర్వయం వస్తుందా, మళ్ళీ ఆదరణ వస్తుందా అనేది కూడా అందరూ చూస్తున్నారు సార్. ఫైనల్గా తీసుకుంటే ఆయుర్వేదానికి మంచి గుర్తు ఇంకా మరింత గుర్తింపు తేవడానికి మీ మార్క్ చూపించుకోవడానికి భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మీ మదిలో ఉన్న కార్యాచరణ ఏంటి సార్? నా వరకు నేను వ్యక్తిగతంగా నమ్మేటటువంటి ఒక సిద్ధాంతం ఏంటంటే సార్, అసలు ఏ మందు వాడకుండా ఎందుకు మనిషి ఆరోగ్యంగా ఉండలేడు సార్? ఆయుర్వేదము, హోమియో ఇవి తర్వాత అసలు ఆ అవసరం మాత్రం ఎందుకు రావాలి, ఎందుకు మనిషి ఆరోగ్యంగా ఉండలేడు అనే దాని మీద ఎక్కువ నేను దృష్టి పెడుతున్నాను సార్. సో దానికి ప్రధానంగా నాకు అర్థమైనటువంటి విషయాలు ఏంటంటే, మా డాక్టర్స్తో కన్సల్ట్ అయిన తర్వాత ఎక్కువ జబ్బులకి కారణం ఆహారం సక్రమంగా లేకపోవడం, అలవాట్లు సక్రమంగా లేకపోవడం, ఆలోచనలు సక్రమంగా లేకపోవడం. ఈ మూడింటిని కనుక సక్రమంగా మనం చేసుకోగలిగితే జబ్బులు తగ్గుతాయి అనేది నాకు ఈ అన్ని శాస్త్రాల్లో ఉన్నటువంటి కామన్ పాయింట్. కాబట్టి జబ్బు వచ్చిన తరువాత మందు అదే ఇదే అని పరిగెత్తడం కన్నా అది రాకముందు ఈ రకంగా వీటిని ప్రమోట్ చేయడం ద్వారా ఎందుకు అసలు ఏ మందు యొక్క అవసరం లేని పరిస్థితి ఎందుకు కల్పించకూడదు అనే ఆలోచన నాకు వ్యక్తిగతంగా ఉంది. ఎంతవరకు సఫలీకృతమవుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా మంచి ఆహారం తీసుకుని మంచి అలవాట్లు, ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అధికారికంగా చెప్పినటువంటి సమాచారం ఏంటంటే, 1 వీక్లో కనీసం 150 మినిట్స్ పాటు ఎక్సర్సైజ్ చేయాలి, అది చేయని వాళ్ళకి హెల్త్ సరిగా ఉండే అవకాశం లేదు అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ అధికారికంగా ప్రకటించింది. మరి మనం ఏమి కదలకుండా కూర్చొని ఏ ఎక్సర్సైజ్ చేయకుండా ఆయుర్వేదం అల్లోపతి అనుకోవడం అర్థం లేదు. కాబట్టి ప్రమోట్ చేయాల్సింది వీటిని, ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, ఓకే మంచి ఆహారం తీసుకోండి, మంచి ఆలోచనలు చేయండి. సో ఈ పద్ధతిలో ప్రమోట్ చేయడం ద్వారా అసలు ఏ మందు అవసరం లేకుండా వ్యక్తిగత జీవితం హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా సాగగలిగితే అంతకంటే కావాల్సింది ఏముంది?
కాబట్టి రాములుగా నేను ముందు దానికి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇచ్చి ఆ రకంగా ఇంతమందిని మనం ఎడ్యుకేట్ చేయగలిగితే అంత మేరకు అది ఉపయోగం జరుగుతుంది. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితి ఓకే, నా శ్లోగన్ ఏంటంటే ఆహారం ఆరోగ్య ఆహారం అలవాట్లు ఆలోచనలు అవసరమైతే ఆయుష్ మందులు. ఈ పద్ధతిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను చాలా చక్కగా చెప్పారు సార్, చాలా చక్కగా చెప్పారు సార్. సార్ మీరు చాలా స్లిమ్గా ఉన్నారు సార్, అంటే ఇవన్నీ మీరు పాటిస్తున్నారు సార్ ఖచ్చితంగా, పొద్దున్నే యోగా కానీ వ్యాయామం కానీ ఇవన్నీ చేస్తున్నారు సార్ మీరు? సందర్భం కాకపోయినా కొంచెం రిలెవెంట్ అనిపిస్తుంది నాకు ఇది. చాలామంది నేను ఆయుష్ కమిషనర్ అంటే నేను డాక్టర్ని అనుకుంటారు, నేను డాక్టర్ని కాదు సార్. నాకున్న అర్హత ఏంటంటే ఇవన్నీ చెప్పేదానికి నేను పేషెంట్ని కాదు, అది నాకున్న అర్హత. ఓకే, పేషెంట్ కాకుండా ఉండడం కోసం నేను ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. మీరు అన్నట్టు ఈ స్లిమ్గా ఉండడం అనేది అదేదో నామినల్గా అట్లా జరిగేది కాదు, దాదాపు దాని వెనక ప్రతిరోజు కనీసం ఒక గంట శ్రమ ఉంటుంది. ఖచ్చితంగా ఒక గంట పాటు ఎక్సర్సైజ్ చేయడం, అది యోగా కానివ్వండి లేకపోతే ప్రాణాయామం కానివ్వండి జాగింగ్ కానివ్వండి స్విమ్మింగ్ ఏదో ఒకటి కనీసం ఒక గంట పాటు ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంటుంది. అట్లాగే భోజనం విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాను. కూల్ డ్రింక్స్ అనేవి నేను తీసుకొని 25 సంవత్సరాల పైన అయిపోయింది. టీ ఇంతవరకు తాగలేదు, మానేసి 25 సంవత్సరాలు అయిపోయింది. ఏమీ తెలియదు. ఓకే సో నాన్ వెజ్ మానేసి 92 నుంచి నాన్ వెజ్ మానేశాను. ఓకే, ఖచ్చితంగా వారంలో ఒక రోజు నేను పూర్తిగా ఫాస్టింగ్ చేస్తాను. దానివల్ల చాలా హెల్త్ పరంగా చాలా మంచి రిజల్ట్ నాకు కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు, జ్వరం అలాంటి ఏమైనా వచ్చినప్పుడు నేను టాబ్లెట్స్ వేసుకొని కూడా చాలా తక్కువగా వేసుకున్నాను. గత 25 ఏళ్ళలో 2-3 టైమ్స్ మాత్రమే నేను హాస్పిటల్ అయ్యాను అని జ్ఞాపకం ఉంది. ఓకే, సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఒకరోజు ఫాస్టింగ్ చేశానంటే ఇమ్మీడియట్గా దాని నుంచి రిలీఫ్ వస్తుంది. సో ఈ విధంగా మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోకుండా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఏంటి అనేది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి నేను ఫాలో అయ్యేటటువంటి సిద్ధాంతం అన్నమాట. కాబట్టి దాన్ని కొంతమేరకు ఈ పదవిలో ఉండడం ద్వారా 10 మందికి పంచి ఎక్కువ మంది ఆరోగ్యంగా ఉండడానికి నా వంతు సహకారం నేను అందిస్తాను. ఖచ్చితంగా సార్, చాలా మంచి విషయం చెప్పారు సార్. ఇంకొక విషయం సార్, మీరు అన్నారు కదా ఇవన్నీ చెప్పడానికి నేను డాక్టర్ని, అందరినీ నేను డాక్టర్ అనుకుంటే నేను డాక్టర్ని కాదు, ఇవన్నీ చెప్పడానికి నేను రోగిని కాదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి ఇవన్నీ చెప్తున్నారు సార్. అందుకు ఈ సందర్భంగా అడుగుతున్నాం సార్, మీ గురించి తెలుసుకోవాలని సార్, మీ గురించి ఐ డ్రీమ్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఒక అని అవసరం ఉందని నేను అనుకుంటున్నాను సార్. మీకు అభ్యంతరం అయితే ఒక మీ నేపథ్యం గురించి చెప్పగలరా సార్? తల్లిదండ్రులు సార్, నేపథ్యం గురించి పెద్దగా ఎప్పుడు చెప్పిన సందర్భం లేదు, కానీ బహుశా యంగ్స్టర్స్కి ఇది అవసరం అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి నిరాశపూరితమైనటువంటి వాతావరణంలో యంగ్స్టర్స్కి కొంచెం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను మీ ద్వారా అవకాశం వచ్చింది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. నెల్లూరు డిస్ట్రిక్ట్ వింజమూరు మాది సార్. మా అమ్మ నాన్న జస్ట్ అగ్రికల్చరల్ లేబర్స్ లా అనుకోవచ్చు. అమ్మ నాన్నగారు పేరు సార్? అమ్మ నరసమ్మ సార్, నాన్నగారు త్రిపాల నాయుడు సార్. సో వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. సో నేను ఇంటర్మీడియట్ వరకు మా గ్రామంలోనే చదవడం జరిగింది తెలుగు మీడియం. ఎంతమంది సంతానం సార్ వారికి? నేను ఒక్కడనే అబ్బాయిని, నాకు ఇద్దరు చెల్లెళ్ళు సార్, ముగ్గురం మొత్తం. సో ఇంటర్మీడియట్ మా ఊళ్ళోనే చదవడం జరిగింది ఈ తెలుగు మీడియంలో. అది అయిపోయిన తర్వాత 10th క్లాస్ మార్క్స్ బేసిస్ మీద, అప్పట్లో 10th క్లాస్ మార్క్స్ మీద పోస్టల్ డిపార్ట్మెంట్లో టెంపరీ ఉద్యోగాలు వచ్చేవన్నమాట. సో ఆ రకంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో టెంపరీ క్లర్క్గా జాయిన్ అయ్యాను 10th క్లాస్ మార్క్స్ మీద, ఇంటర్లో స్టడీ స్టాప్ చేసి. ఆ విధంగా చేస్తూ ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ జాయిన్ కావడం జరిగింది 1982-83లో. చిత్తూరు జిల్లా కార్వేట్ నగర్ అనే చోట టీచర్ ట్రైనింగ్ 1 ఇయర్ కోర్స్ చేయడం జరిగింది. అది అయిన తర్వాత అప్పట్లో ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు స్పెషల్ టీచర్స్ అని చెప్పి ఒక పోస్ట్ క్రియేట్ చేశారనమాట. నెలకి 398 రూపాయలకి స్పెషల్ టీచర్స్గా కొంతమందిని తీసుకున్నారు. ఆ విధంగా స్పెషల్ టీచర్గా నేను జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత అందులో రెగ్యులర్ కావడము, టీచర్గా కంటిన్యూ అవుతూ సుమారుగా ఒక 7 ఇయర్స్ పాటు 85 నుంచి 92 వరకు టీచర్గా పనిచేశాను. ఈ టైంలో నా డిగ్రీ ప్రైవేట్గా ఎస్వి యూనివర్సిటీ నుంచి ప్రైవేట్గా అప్లై చేసుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకొని సివిల్ సర్వీసెస్ తీసుకోవడం జరిగింది. డిగ్రీలో హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ హెచ్పి. ఆ తర్వాత డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి రాస్తూ
91లో కస్టమ్స్ ఆఫీసర్గా రావడం జరిగింది. ఓ అందులో ఒక 1 ఇయర్ పనిచేశాను బెంగళూరులో. ఆ తర్వాత నెక్స్ట్ సివిల్స్ ఎగ్జామ్లో మళ్ళీ బెటర్ ర్యాంక్ వచ్చి పోస్టల్ సర్వీస్ని ఆప్ట్ చేశాను. సో అక్కడ ట్రైనింగ్ అది అయిపోయిన తర్వాత తమిళనాడు, తర్వాత ఏపీ, దెన్ మధ్యప్రదేశ్, తర్వాత ఢిల్లీ, ఇట్లా అనేక ప్రాంతాల్లో పనిచేశాను. అట్లా పనిచేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఒక 5 సంవత్సరాల పాటు బ్రేక్ తీసుకొని ఆర్మీలో జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయ్యి ఆర్మీలో పనిచేయడం జరిగింది. సార్ ఏమి సార్ ఓకే, ఎన్ని వలుపులు ఉన్నాయి సార్ అది ఇంకా సార్ భవదీచ్చది. సో సార్ ఆర్మీలో జాయిన్ అయ్యి వచ్చిన తర్వాత సార్ మళ్ళీ బ్యాక్ వచ్చాను పోస్టల్ డిపార్ట్మెంట్కి. సో పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మాస్టర్ జనరల్గా కేరళలో పనిచేస్తూ ఉన్నప్పుడు అప్పుడు రాష్ట్రం విడిపోవడము, రాష్ట్రంలో ఆఫీసర్స్ కొరత ఉంది అనే విషయం నోటీస్కి వచ్చింది. సరే మనకి ఎడ్యుకేషన్ ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి ఏపీ గవర్నమెంట్కి అప్లై చేశాను. అప్పుడు నాకు ఏపీ గవర్నమెంట్ నన్ను డెప్యుటేషన్ మీద తీసుకుని ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సెక్రటరీగా పనిచేసే అవకాశం ఇచ్చింది. ఆ విధంగా ఒక 5 సంవత్సరాల పాటు ఆ సంస్థలో పనిచేసిన తర్వాత 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇక అక్కడి నుంచి నా నెక్స్ట్ ఛాయిస్ ఆరోగ్యం సంబంధించింది. ఎడ్యుకేషన్ నా ఫస్ట్ లవ్, దాని తర్వాత మెడిసిన్ నా సెకండ్ లవ్ కాబట్టి ఆయుష్ పోస్ట్ని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ దానికి సానుకూలంగా స్పందించి నన్ను ఆ పోస్ట్లో వేయడం జరిగింది. ఆ విధంగా ఎందుకు నేను సార్ ఆయుష్ కమిషనర్ ఆయుష్ శాఖ వైపు ఎందుకు మీ దృష్టి పెట్టారు సార్? మీరు ఎన్నో శాఖలు ఉన్నాయి కదా, ఆయుష్ శాఖ వైపు ఎందుకు సార్? మాకు చెప్పాలంటే సార్ ఆయుష్ శాఖకు రావడానికి ఎవరు పెద్ద ఇష్టపడరని నేను అనుకుంటున్నాను సార్. నా జర్నీ నాకు 22 సంవత్సరాల జర్నలిజం ఎక్స్పీరియన్స్, కానీ మీరు ఎందుకు ఆప్ చేశారు సార్ అసలు ఆయుష్ శాఖకు వెళ్ళాలనేసి? ఇదే, నేను స్కూల్స్లో పనిచేస్తున్నప్పుడు చాలా మంది పిల్లలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోక ఎగ్జామ్ టైంకి తలనొప్పి రావడము, ఎగ్జామ్ పోవడము, ఓకే, అట్లాగే వాళ్ళ పెద్దవాళ్ళకు కూడా అవగాహన లేక థైరాయిడ్ లేకపోతే ఎనీమియా ఇటువంటి చిన్న చిన్న సమస్యలను ఈజీగా ఓవర్కమ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో నేను ఐఐటి కోచింగ్ అకాడమీలో పిల్లలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక 1/2 అవర్ పాటు పిల్లలు నిలబెట్టారు. 500 మంది పిల్లలు అందులో ఉంటే 100 మంది పిల్లలు 1/2 అవర్లో పడిపోయారు నిలబడలేక. ఇక వాళ్ళు ఐఐటీలకు వెళ్ళి ఏం చేస్తారు, ఎట్లా ఆరోగ్యంగా జీవితాన్ని గడుపుతారు? కాబట్టి చదువు ఎంత ముఖ్యమో దానికన్నా ముందు ఆరోగ్యాన్ని కోడివ్వడం అంతే ముఖ్యం. కాబట్టి నా ఛాయిస్ చదువు, ఎడ్యుకేషన్, తర్వాత ఈ వైద్య రంగం. సో దాంట్లో ఇందాక నేను చెప్పినట్టు ఈ రకంగా అందరూ హాస్పిటల్లో పాలయ్యి లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుంటూ జీవితాన్ని నరకం చేసుకోవడం నేను అనేక సందర్భాల్లో చూశాను. కాబట్టి మన దగ్గర ఒక చిన్న ఈ సలహా ఉంది, దీన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పి నాకు అనిపించింది. అందుకోసం నేను దాన్ని ఎంచుకోవడం జరిగింది. ఓకే సార్, నాకు మధ్యలో ఒకటి చెప్పారు సార్, మీరు పోస్టల్ శాఖ నుంచి మళ్ళీ ఆర్మీకి వెళ్ళాను నేను అనేసి వెళ్ళారు. ఆర్మీకి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? అక్కడ ఏ క్యాడర్లో వర్క్ చేశారు సార్? ఓకే, ఆ టైంలో పార్లమెంట్ మీద అటాక్ జరగడము, తర్వాత ఆపరేషన్ పరాక్రమ్ అనేది గవర్నమెంట్ ప్లాన్ చేయడము, ఈ మన బలగాలన్నీ కూడా బార్డర్కి మూవ్ కావడము, అవి జరుగుతూ ఉన్నటువంటి సందర్భాలు అది 2002. ఆ టైంలో సరే ఇంకా మనం కూడా వయసులో ఉన్నాము, కాస్త ఎక్కడో మామూలుగా కూర్చొని లాభమే ఉంది, కాస్త అట్లా వెళ్ళి పని చేద్దాం అనిపించింది. సో అక్కడ కూడా ఆర్మీలో దానికి అవకాశం ఉంది. అందువల్ల నాకు నా సివిల్ ర్యాంక్కి ఈక్వలెంట్ క్యాడర్ లెఫ్టినెంట్ కర్నల్ అనమాట. ఆ లెఫ్టినెంట్ కర్నల్ ర్యాంక్లో ఆర్మీలో జాయిన్ అయ్యాను. అక్కడ కామ్టి, నాగపూర్ దగ్గర కామ్టి అని ఉంది, అందులో ఒక 3 నెలల పాటు ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నాకు టెక్నాలజీ కాస్త ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఢిల్లీలో టెక్నాలజీ వింగ్లో వేయడం జరిగింది. అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత కాశ్మీర్లో ఒక కొంతకాలం ఉన్నాను. సో ఆ విధంగా 5 ఇయర్స్ పాటు అక్కడ ఆర్మీలో గడిపి అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు మై పేరెంట్స్. ఓకే సో సార్, నన్ను అడిగితే గ్రేట్ సేవ కోసం. ఆర్మీలో అవకాశాలు చాలా బాగున్నాయి కాబట్టి ఎక్కువ మంది మేము నిరుద్యోగులుగా ఉన్నాము అని చెప్పి బాధపడేదానికన్నా ఆ వైపు కనుక ట్రై చేసినట్లయితే కెరీర్ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, ఉద్యోగం కూడా దొరకడం కొంచెం మిగతా వారితో పోల్చుకుంటే సులువుగా ఉంటుంది. ఇప్పటికి కూడా చాలా ఆర్మీ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, పోయేవాళ్ళు లేక. ఓకే, కాబట్టి యంగ్స్టర్స్ అంతా ఆ ఆపర్చునిటీని కూడా వాడుకొని అక్కడికి వెళ్ళి పనిచేస్తే వాళ్ళకి కూడా ఒక మంచి కెరీర్ దొరుకుతుంది, లైఫ్ కూడా బాగుపడుతుంది. కాబట్టి యంగ్స్టర్స్ ఆ రకంగా కూడా ఆలోచించే బాగుంటుంది. ఆలోచించాలి సార్, మీరు మంచి విషయం చెప్పారు సార్, మంచి. అందుకే మిమ్మల్ని కల్నల్ అంటుంటారు సార్, కల్నల్ వీర్ రాములు అంటుంటారు అనమాట. అందుకని సార్ ఫైనల్గా ఒకటి చెప్పాను సార్, దేశ సేవ చేయాలని వెళ్ళిన మీరు, అంటే నెల్లూరు జిల్లాలోని ఒక మారుమూల ఊరు వింజామూరు అనే ఊరికి చెందిన మీరు నెల్లూరు జిల్లాకు సంబంధించి, దేశ సేవ కోసం ఎక్కడికే వెళ్ళారు కదా సార్, అంటే మీకు జన్మనిచ్చిన మీ ఊరికి ఏమైనా చేశారా, లేదంటే భవిష్యత్తులో ఏమైనా చేయాలనే ఒక లక్ష్యం ఏమైనా పెట్టుకున్నారు సార్? నేను ఊరికి చేసేంత పెద్దవాడిని కాదండి, చాలా చిన్నవాడిని. సరే ఓకే, సో ఖచ్చితంగా మా ఊరి యొక్క మంచి చెడు అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి
కొలీగ్స్ తో కానివ్వండి, లేకపోతే సేమ్ ఐడియాలజికల్ థింకింగ్ ఉన్న వాళ్ళతో కానివ్వండి, డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మోస్ట్లీ నేను కాస్త స్థిరంగా ఉన్నది ఇప్పుడే. ఇప్పటి వరకు ఏ ప్లేస్ లో కూడా 2-3 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నది లేదు, తిరుగుతూ ఉన్నాను కాబట్టి. అందువల్ల ఎక్కువగా ప్రత్యేకించి మీరు అన్నట్లు మా ఊరి మీద అంటూ ఏమీ కాన్సన్ట్రేషన్ ఇప్పటి వరకు జరగలేదు. బహుశా ఇంకో సంవత్సరం రిటైర్మెంట్ ఉంది కాబట్టి, రిటైర్మెంట్ తర్వాత మా ఊళ్ళోనే సెటిల్ అవుతానేమో, అప్పుడు చూద్దాం ఏమైనా చేసే అవకాశం ఉంటే. భవిష్యత్ కర్నల్ వి రాములు గారిలో ఒక శ్రీమంతుని చూడవచ్చా సార్ మేము? అంటే శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబును చూసినట్టుగా మిమ్మల్ని చూడవచ్చునా? కాకపోతే ఒక ప్రత్యేకించి ఒక ఊరు అని చెప్పి నేను ఎప్పుడు అనుకోవటం లేదు. మొత్తం దేశం ఇంకా మాటకు వస్తే విశ్వం అంతా మందే. సో మొత్తం ఎక్కడున్నా కానీ విశ్వానికి మన యొక్క ఆలోచనలు, మన యొక్క పని అది ఉపయోగపడే విధంగా ఉండాలని నేను నమ్ముతాను. కాబట్టి ఆ రకంగా ఒకవేళ శ్రీమంతులు సార్, ఒక్క నిమిషం చివరిగా, ఒక్క నిమిషం చివరిగా, ఒక్క నిమిషం సార్, మీరు ఎక్కడ వివాహం చేసుకున్నారు సార్? మా శ్రీమతిది నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. ఓ, తెలంగాణ. తెలంగాణ. సో ఆ విధంగా ఆంధ్ర తెలంగాణ రెండింటికి సంబంధించిన వాళ్ళు. రెండింటికి అంటే తెలంగాణ అల్లుడు సార్ మీరు, ఆంధ్ర ఇది తెలంగాణ అల్లుడు అనమాట. సార్ ఎంతమంది సంతానం సార్ మీకు? ఇద్దరు పిల్లలండి. ఏం పాప అమ్మాయి మాస్టర్ ఆఫ్ డిజైన్ కంప్లీట్ అయింది సార్ భోపాల్లో, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, అందులో మాస్టర్ ఆఫ్ డిజైన్ కంప్లీట్ చేసింది. సూపర్ సార్. బాబు ఎంఎస్సీ డేటా సైన్స్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు, సత్యసాయి యూనివర్సిటీ. ఓకే సార్. అక్కడి నుంచి ఎంఎస్సీ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. ఓకే సార్. అయితే వైద్య రంగం మీద మీకు ఇంట్రెస్ట్, ఎవరు కూడా వైద్య రంగం వైపు రాలేదు సార్? అంటే ఈ రెండు రంగాలు కూడా వాళ్ళు, నేను ఇప్పుడు పిల్లలకి నేను చెప్తున్నది మీకు ఏది ఇష్టమైతే దాంట్లో వెళ్ళమని నేను చెప్తాను. ఈవెన్ మా స్కూల్ పిల్లలకు కూడా ఐఐటి లేకపోతే ఎంబీబీఎస్ ఇవే కాదు, లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీకు ఏది నచ్చితే దాంట్లో వెళ్ళమని చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ కెరీర్ అనేది మనిషి బతకడం కోసమే కానీ కెరీర్ కోసం బతకడంలో అర్థం లేదు. కాబట్టి ఉద్యోగం అనేది ఏదో బాధపడుతూ 9 to 5 జాబ్ లాగా చేయడం వల్ల జీవితం నరకం అవుతుంది. అందువల్ల వాళ్ళు ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆ రంగంలో వెళ్ళిపోవడం మంచిది అన్నమాట. అది మా పిల్లలకైనా అది చెప్తాను, మా స్కూల్ పిల్లలకైనా అది చెప్తాను. సార్ ఒక, మీరు ఒక ఉపాధ్యాయుడిగా పనిచేశారు కదా సార్, ఇప్పటికే సమయం ఎక్కువ తీసుకున్నాం, ఇది చిట్ట చివరి ప్రశ్న సార్. ఇది ఉపాధ్యాయుడిగా పనిచేశారు, మీ బిడ్డల పట్ల మీరు ఎలాంటి దృక్పథం చూపించారని నాకు అర్థమైంది సార్. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఈ పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలని పక్కింటి పిల్లలతో, ఎదుటి పిల్లలతో పోల్చి వాళ్ళకి 10కు 10 వచ్చాయంట, నీకు 9 వచ్చాయి, 8 వచ్చాయి, ఎందుకు చదవలేకపోతున్నావు అనేసి మొత్తం వాళ్ళ మీద రుద్దడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతుంది. అంటే తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలంటారు, అన్ని విషయాల్లో ఎలా ఉంటే పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారంటారు సార్? ముందుగా ఈ పోటీ గురించి ఒక క్లారిటీ ఉండాలండి సార్. నన్ను ఎవరైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అడిగినప్పుడు, అంటే మాకు ఫస్ట్ మార్క్ రావాలంటే ఏం చేయాలి, లేదా మా అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి అన్నప్పుడు నేను సరదాగా చెప్తుంటాను, మీ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావాలి అనుకుంటే అతనికన్నా సన్నాసులు ఉన్నటువంటి క్లాసులో పెట్టండి అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. ఓకే. ఎందుకంటే అంతే, మరి ఫస్ట్ ర్యాంక్ అంటే అతనికన్నా వీక్గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ముందు ఆటోమేటిక్గా అతను ఫస్ట్ ర్యాంక్లోకి వస్తాడు, దానివల్ల ఉపయోగం లేదు కదా. కాబట్టి ఫస్ట్ ర్యాంక్ మీద దృష్టి పెట్టడం అనవసరం. మనం పోటీ పడాల్సింది మిగతా వాళ్ళతో కాదు, మనతో మనం పోటీ పడాలి, అది చాలా ముఖ్యం. మనం నిన్నటికన్నా ఈరోజు కొత్త విషయం నేర్చుకుంటే, నిన్నటికన్నా ఈరోజు మనం డెవలప్ అయితే మనల్ని మనం గెలుచుకున్నట్లు. సో మన కెపాసిటీ అనంతంగా ఉన్నప్పుడు పక్కవాడు 5 కిలోమీటర్స్ పరిగెత్తగలడు, వాడితో పోటీ పెట్టుకో మనం 6 కిలోమీటర్స్ పరిగెత్తేది గొప్ప అనుకుంటే లాభమే ఉంది, మనం 50 కిలోమీటర్స్ పరిగెత్తగలం. కాబట్టి మన శక్తిని మనం యూటిలైజ్ చేసుకొని ఎదగాలి, కానీ పక్క వాళ్ళతో పోటీ అనేది పూర్తిగా అనవసరం. కాబట్టి నేను ఈ విషయాన్ని మా పిల్లలకి నేను స్పష్టంగా నేను చెప్తూ ఉంటాను, పేరెంట్స్కి కూడా ఇదే గైడెన్స్ ఇస్తాను. ఇది అర్థం లేనటువంటి పోటీ. మీ స్టూడెంట్ ఒక క్లాస్లో ఒక టాప్ ర్యాంక్ వచ్చినందువల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దానికన్నా అతనికి ఇష్టమైనటువంటి సబ్జెక్టులో అతను ఎంత మ్యాక్సిమం, ఆకాశమే లిమిట్ దానికి, ఆకాశం వరకు ఎదిగేదానికి ప్రయత్నం చేయాలి. కానీ పక్క నుండే ఎవరినో పోటీ పెట్టుకొని వాడికన్నా నేను ముందున్నానని చెప్పి సంతోషపడితే ఉపయోగం లేదు. సో ఇది పేరెంట్స్ అంతా తెలుసుకోవాల్సిన విషయం. ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్స్ వాళ్ళ యొక్క ఆలోచనల్ని పిల్లల మీద రుద్దకుండా వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి, కేవలం గైడెన్స్ చూపించాలి, ఈ దారిని వెళ్తే మంచిదని చెప్పి చూపించాలి. ప్లస్ మంచి చెడు చెప్పడం కూడా అనవసరం. పెద్దలు ఏం చేస్తారో అదే పిల్లలు నేర్చుకుంటారు. నువ్వు అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పి చెప్తే ఉపయోగం లేదు. మనం అబద్ధం చెప్పకుండా మానేస్తే పిల్లలు ఆటోమేటిక్ ఫాలో అవుతారు. ఇది పిల్లలు, ఇది పెద్దలు నేర్చుకోవాల్సింది. ప్రత్యేకించి పిల్లలకు గైడెన్స్ అవసరం లేదు. నేను పిల్లలకి ఇచ్చేటటువంటి, పెద్దలకి ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, పెద్దలకు కానీ టీచర్స్ కానీ మీరు పిల్లల్ని అడ్డుకోవద్దు, వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళు ఖచ్చితంగా మంచి దారిలో వెళ్తారు. మనం మన ప్రవర్తన ద్వారా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. అది నేను ఇస్తున్నటువంటి అడ్వైస్.
ఓకే సార్. మేడం హౌస్ వైఫ్ సార్, ఏమైనా సర్వీసెస్లో ఉన్నారు సార్? హౌస్ వైఫ్ అండి, షీ హాస్ డన్ హర్ లా. కాకపోతే నేను తిరుగుతూ ఉన్నాను కాబట్టి ఎక్కడ ఒక చోట స్థిరంగా ఉండడానికి అవకాశం లేకుండా షీ ఇస్ నౌ హౌస్ వైఫ్. సార్, మీ పర్యటనలో మేడం యొక్క లాన్ అలా లాగేసుకున్నారు సార్. మీరు ఎంతో మందికి న్యాయాన్ని అందించాల్సిన మేడంని మీరు హౌస్ వైఫ్గా మార్చేశారు సార్ మీరు. తప్పదు, తనని తను ప్రాక్టీస్ చేయాలంటే ఎక్కడో ఒక చోట ఉండాలి. కరెక్ట్, అది నాకు సాధ్యం కాదు కాబట్టి తను ప్రస్తుతానికి లాన్ త్యాగం చేసి ఇలా గడిచిపోతుంది అన్నమాట. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి ఎన్నో మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్. నమస్తే, నమస్తే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.